21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 21 ఇయర్స్ ప్రస్థానంలో అనేకమైనటువంటి మైలురాళ్ళు ఉన్నాయి. వాటిలో అతి కీలకమైనటువంటిది 2017లో ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయడం. అండ్ ఈ రోజున ఈ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ శంషాబాద్లో మనకి అతిపెద్ద ఆర్ట్స్ స్ట్రీమ్ కలిగి ఉన్నటువంటి కాలేజీగా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే. సో ఈ ఆర్ట్స్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, అలాగే జాగ్రఫీ, ఎథిక్స్, వీటికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ తోటి ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుదాం. వాళ్ళు ఏ విధంగా ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి టీచ్ చేస్తారు, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా, అంటే నార్మల్ గ్రాడ్యుయేషన్ కాకుండా యూపీఎస్సీలో వచ్చేటటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా వాళ్ళు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి డిగ్రీ స్థాయి నుంచి ఏ విధంగా బోధించడం జరుగుతుంది, ఇటువంటి అంశాలన్నీ తెలుసుకో. సో ఫస్ట్ మనం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి చెందినటువంటి శంషాబాద్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ సంబంధించిన చీఫ్ మెంటర్ భవానీ శంకర్ తోటి మొత్తం ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ ప్రోగ్రామ్ కరికులం ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవచ్చు. భవానీ శంకర్, సో మనకి ఇది ఆల్మోస్ట్ 2017 నుంచి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో మనం ఇప్పుడు అతిపెద్ద ఆర్ట్ స్ట్రీమ్ కలిగినటువంటి కాలేజీ తెలంగాణ, ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో అని పిలుపుకోవచ్చు. సో ఎందుకంటే ఈ మధ్యన ఆర్ట్స్ మీద చాలా కాలంగా ఫోకస్ లేదు, కానీ మనం ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టి అంటే బీఏతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఇటువంటి అంశాల మీద ఎంఫసైజ్ చేస్తూ మనం ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసాం. ఎందుకంటే సివిల్స్ తోటి కంపాటబిలిటీ ఉంటుంది కాబట్టి. సో యాజ్ అ చీఫ్ మెంటర్ మీరు కరికులం ఏ విధంగా డిజైన్ చేశారు చెప్పండి. సార్, మనకి ఇంటర్మీడియట్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీద ఫోకస్ చేశాం సార్, అండ్ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్లో భాగంగా వీళ్ళకి క్లాట్, క్యూట్ లాంటి ఇతర ఎగ్జామ్స్ని కూడా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ చాలామంది క్లాట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా టాప్ 30 ర్యాంకర్స్ ఉన్నారు, అండ్ క్యూట్లో కూడా మంచి సీట్స్ వచ్చినాయి సార్. అండ్ యూపీఎస్సీ ఫౌండేషన్ ఇవ్వడం వలన వాళ్ళకి యాప్టిట్యూడ్ రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫేర్స్, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ అ హ్యాబిట్, ఒక స్పెసిఫిక్ టైమ్ స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ ఉంటున్నారు వాళ్ళకి. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వాళ్ళకి డిసెంబర్ టైంలో ఈ క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫౌండేషన్ మనం ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ప్యారలల్గా మనము అకాడమిక్స్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తున్నాం సార్. అందులో మనకి ఇంటర్మీడియట్ స్ట్రీమ్కి వచ్చేసరికి హెచ్ఈసీ ఉంది అండ్ సిఈసీ ఉంది. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా మనం ఎంపీసీ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎంపీసీ స్టూడెంట్స్కి ఈ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్లో భాగంగా ఇతర ఎగ్జామ్స్ లాంటి, అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కూడా అప్లై చేయించి రాయించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలు నెక్స్ట్ ఇయర్కి ఆ ఫౌండేషన్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే మనము ఒక అంబ్రెల్లా సిలబస్ పరిధిలో డిఫరెంట్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ చేయించడం జరుగుతుంది మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్కి. మనం అనుకున్నాము ఆర్ట్స్ స్ట్రీమ్ అంటే దానివల్ల కెరీర్ ఏమి ఉండదేమో అనేటువంటి ఒక అపోహ ఉంది. దాన్ని తొలగించే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే కొంతమంది పేరెంట్స్కి కెరీర్ ఓరియంటెడ్ అవేర్నెస్ అనేది వస్తుంది. దానివల్ల పిల్లల్ని కంపల్సరీ ఒకటే స్ట్రీమ్లో పంపించి వాళ్ళకి వేరే కెరీర్ ఆపర్చునిటీ లేని పరిస్థితి లేకుండా ఉంటుంది. అంటే మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉండాలంటే మన కరికులం పిల్లలు ఏదైనా ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేసేటట్టుగా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనము ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్, అంటే ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీకి అప్లై చేస్తారు, అంటే హోటల్ మేనేజ్మెంట్ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీస్, దానిలో సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ఇంటర్ ప్లస్ ఐఎస్ ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది, నిఫ్ట్లో సీట్ వస్తుంది. సో నిఫ్ట్లో, డిజైనింగ్లో, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో, క్లాట్ ఎగ్జామ్స్లో ఇలా, అండ్ ఎన్డీఏ కూడా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి, అంటే నాట్ ఓన్లీ ఐఐటి నీట్ బట్ ఆల్సో ప్యారల్ అదర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఆల్సో అవైలబుల్ డ్యూరింగ్ దిస్ ఇంటర్మీడియట్. దీనికి సింపుల్గా ఏముంది, అంబ్రెల్లా కోర్స్ అంటే ఒక ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇచ్చి డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఇవ్వగలిగితే వాళ్ళకి జీకే, కరెంట్ అఫేర్స్ కవర్ అవుతుంది. దీంతోపాటు యాప్టిట్యూడ్ రీజనింగ్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ నేర్పిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అవర్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. దిస్ ఈస్ ఇంటిగ్రేటెడ్ మీన్స్ హోలిస్టిక్, అన్నీ కలిపి ఉంటాయి. ఇంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా డిగ్రీ విషయానికి వచ్చేసరికి డిగ్రీలో మనము యాప్టిట్యూడ్ ఆఫ్టర్నూన్ అనేది పెట్టేస్తాము. కంపల్సరీ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అందరూ యాప్టిట్యూడ్ వింటుంటారు. దీంతోపాటు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా, క్యూట్ ప్రిపేర్ అవ్వాలన్నా, క్లాట్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఇంకా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఇతర ఎగ్జామ్స్ సిఏపిఎఫ్, సిడిఎస్ కూడా అప్లై చేస్తున్నారు. అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ ఎస్ఎస్సీని కూడా క్లియర్ చేసే స్థాయికి వచ్చారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మెడికల్ లాంటి వాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళకి
అంటే డిగ్రీలో కూడా కంపల్సరీ మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంటిగ్రేట్ చేసేటట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తున్నాము అండ్ ఫస్ట్ సెమిస్టర్లో అది ఫినిష్ అవుతుంది. అండ్ సెకండ్ సెమిస్టర్ నుంచి కంపల్సరీ అడ్వాన్స్ కోర్స్ అన్ని పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ అంత జనరల్ స్టడీస్ని అడ్వాన్స్ లెవెల్లో యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి, డిగ్రీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫినిష్ అయ్యేసరికి టోటల్ యూపీఎస్సీ సిలబస్ ఫినిష్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి మెంటర్షిప్ సెషన్ ఉంటుంది. ఆ మెంటర్షిప్లో డైలీ టెస్ట్ పెట్టడము, వీక్లీ టార్గెట్స్ ఇవ్వడము, వాటికి ఒక మెంటర్ ఉండి ఫీడ్బ్యాక్ ఎవాల్యుయేషన్ ఇవ్వడము, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేర్పించడము, ఇవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా కరికులర్ కో కరికులర్ యాక్టివిటీస్ ఇందులో ఇంటిగ్రేట్ చేస్తాము. ఎక్స్ట్రా కో కరికులర్ యాక్టివిటీస్లో కంపల్సరీ వాళ్ళకి ఎవ్రీ వీకెండ్ సాటర్డే వచ్చేసరికి సింపోజియం కండక్ట్ చేయడము, ఒక ఇష్యూ మీద వాళ్ళు రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేసుకోగలిగే స్థాయికి తీసుకెళ్లడము, దాని దాంతోపాటు స్పీకథాన్స్ కండక్ట్ చేయడము అండ్ మాక్ ఈఎన్ఓ కండక్ట్ చేయబోతున్నాము బిఫోర్ సంక్రాంతి ఉంది. యునైటెడ్ నేషన్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్గా మన పిల్లలు వెళ్ళి మాట్లాడడము అండ్ డిబేట్స్ కండక్ట్ చేయడము డెమోక్రసీ పైన, ఎడ్యుకేషన్ పైన అండ్ న్యూ పాలసీస్ పైన డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం మనం అడిషనల్గా. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వన్ స్టాప్ సొల్యూషన్గా మనం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్కి తీర్చిదిద్దడం జరుగుతుంది సార్. ఇందులో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక సమిధలుగా నిలిచినటువంటి వ్యక్తులు మన ఫ్యాకల్టీ టీం. ఈ ఫ్యాకల్టీ సపోర్ట్ లేకపోతే మన క్యాంపస్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఆస్కారం లేదు. ఈ విధంగా ఫ్యాకల్టీ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మన మొత్తం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తరఫున అభినందిస్తూ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్యాకల్టీని జనరల్గా ఎవరు చూపించరు, పబ్లిక్లో డిస్ప్లే చేయరు. మనం డిస్ప్లే చేస్తున్నామంటే మనకు వాళ్ళ మీద ఉన్న ట్రస్ట్, వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ట్రస్ట్ అండ్ వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సో కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా అకాడమిక్స్ ఉంటాయి, కో కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ అకాడమిక్స్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లైక్ ఎంయుఎన్ లాంటివి ఉంటాయి, డిస్కషన్స్, డిబేట్స్ ఉంటాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా స్పోర్ట్స్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇటువంటి అన్ని కంబైన్డ్గా, అంటే నేనైతే ఇప్పటిదాకా ఏ పేరెంట్కి మీ అమ్మాయిని మీ అబ్బాయిని ఐఏఎస్ని చేస్తానని ప్రామిస్ చేయలేదు. బట్ వన్ థింగ్ ఐ ప్రామిస్డ్ దట్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ ఇంటూ ఏ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దగలం అనేటటువంటి ప్రామిస్ అయితే చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ మూడు కలిసి ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది. అండ్ జనరల్గా సివిల్స్ ప్రిపరేషన్లో ఎక్కువ మంది అభ్యర్థులు భయపడే సబ్జెక్టు ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ మనకి సివిల్స్లో ఉంటుంటుంది. ఆ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనతోటి చర్చించడానికి, అంటే ఆ ఎకానమీని ఏ విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సార్ ఎకానమీ చెప్తే పిల్లలు కేరింతలు కొడతారు. ఎందుకు కేరింతలు కొడతారన్నారు బాబు అని అడిగితే, ఒక అంత ఒక డ్రై సబ్జెక్ట్ అనుకునే దాన్ని ఒక ల్యూసిడ్గా చాలా సరళంగా బోధించేటటువంటి స్కిల్ ఆయనకుంది కాబట్టి. సో శ్రవణ్ గారు, సో ఎకానమీ ఫోకస్ ఏంటి, అసలు ఎకానమీ ఎందుకు నేర్చుకోవాలి సివిల్స్ ఆస్పెక్ట్? సార్ యాక్చువల్గా ఎకానమీ అన్నది వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్లో ఒక కీలకమైన సబ్జెక్ట్గా మనం చెప్తూ ఉంటాం. అండ్ ఈ కాంపోనెంట్ని, ఈ సబ్జెక్ట్ని మనము చాలా ఫ్రమ్ ద వెరీ స్క్రాచ్ నుండి పిల్లలకి నర్చర్ చేయడం జరుగుతుంది సార్ మన క్యాంపస్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి రీటైల్ ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో, ఆ టాపిక్ అశోక్ నగర్లో పిల్లలు చాలా తక్కువ మంది ఆన్సర్ చేయగలుగుతున్నారు, వేరేస్ మన D3 పిల్లలు, D2 పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడగలుగుతున్నారు అని అంటే ద వే దే ఆర్ లుకింగ్ అట్ ద సబ్జెక్ట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ సార్. అండ్ డిగ్రీ పాస్ అయిన తర్వాత, ఈ మధ్య సెలెక్షన్స్ అన్నీ కూడా డిగ్రీ పాస్ అయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో ఎవరైతే క్రాక్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ మంది దే ఆర్ నర్చరింగ్ ద సబ్జెక్ట్ అంతా వెరీ గ్రాడ్యుయేషన్ ఉండే ఆ సబ్జెక్ట్ని గ్రాప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ క్లాసెస్లో ఎన్సీఆర్టీ నుండి అన్ని అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి కాంపోనెంట్ని కూడా కరెంట్ లింకేజ్, ఎకానమీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే సార్ ఇట్ రిక్వైర్స్ స్టాటిస్టికల్ అండర్స్టాండింగ్ ప్లస్ డైనమిక్ అప్రోచ్, ఆ రెండింటిని కూడా నేను ఇన్కల్కేట్ చేస్తూ క్లాసెస్లో పిల్లలకు బోధించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఎకానమీ అనే సెగ్మెంట్ పిల్లలకు నేను క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను సార్, లైక్ ఇట్స్ నాట్ జస్ట్ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ బట్ ఆఫ్టర్ యువర్ సెలెక్షన్ ఆల్సో. సెలెక్షన్ తర్వాత కూడా మీరు నిత్యం ఉండేటటువంటి సబ్జెక్ట్ ఎకానమీ. సెలెక్షన్ తర్వాత మీకు, అంటే ఇక్కడ హిస్టరీ, పాలిటీ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు, సెలెక్షన్ తర్వాత మీ
చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ మీకు కాల్ చేసి సింధు నాగరికత అంటే ఏంటో ఎవరు అడిగారు, కానీ సెలక్షన్ తర్వాత మీ చీఫ్ మినిస్టర్ మీ చీఫ్ సెక్రటరీ మీకు కాల్ చేసి అడిగేది మీ జిల్లాలో ఎంఎస్పి ఎంతమందికి అందుతుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, మీ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఆవాస యోజన ఇల్లులు అందినాయి. సో ఆ డేటాబేస్ అన్నది మీరు మెయింటైన్ చేయాలి అని అంటే డెఫినెట్లీ పోస్ట్ యువర్ సెలెక్షన్ ఆల్సో ఎకానమీ మిమ్మల్ని రిటైర్మెంట్ వరకు వదలనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి నేను క్లాసెస్లో కూడా పిల్లలకు చెప్తూ ఉంటాను. అదే రకంగా ఆ మోటివేషన్ని కంటిన్యూ చేస్తూ పిల్లలకు ఐల్ బి టీచింగ్ సార్. ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా అన్ని బ్యాచెస్లో కూడా ఎకానమీ అన్నది టీచ్ చేయడం జరిగింది అండ్ పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్ అలాట్. మీరు అన్నట్టు డ్రై సబ్జెక్ట్ సార్, బట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ తీసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 20 marks వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 8 to 10 questions ఎకానమీ నుండి వచ్చేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి దానికి అదే ఇంపార్టెన్స్ ఇస్తూ మనము ఈ కేపీఐఎస్ ఇంటిగ్రేటెడ్లో వీఆర్ టీచింగ్ సార్. సో 2024 మెయిన్స్లో ఆల్మోస్ట్ 110 marks ఆ ఎకానమీ నుంచే వచ్చినాయి. అవును సార్. సో దాని సిగ్నిఫికెన్స్ అంత ఉంది అంటే ఈ ఎకానమీ లేకుండా అసలు సివిల్స్ ప్రిపరేషనే లేదని చెప్పొచ్చు. ఒక రకంగా సివిల్ సర్వెంట్ అయ్యాక కూడా ఎకానమీ అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మన నిత్య జీవితంలో కూడా ఎకానమీ ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఈ సివిల్స్ ప్రిపరేషన్లో మొదటి రోజు నుంచి కూడా అభ్యర్థులు చదివే సబ్జెక్టుల్లో క్వాలిటీ హిస్టరీ ఉంటాయి. కొంతమంది హిస్టరీ చదువుతుంటే ఇదేదో మిస్టరీ అనుకుంటారు, చదివేసిన తర్వాత చరిత్రహీనులు అయిపోయావు అనుకుంటారు. కానీ ఈ చరిత్ర లేకపోతే ఈ హిస్టరీ అనేది ఏదైతే ఉందో ఆ హిస్టరీలో ఉన్నటువంటి అసలు విషయాన్ని అంటే దాంట్లో ఉన్నటువంటి స్పిరిట్ని మొత్తం ఏ ఉద్దేశంతో యూపీఎస్సీ ఎగ్జామ్లో పెట్టారు అండ్ హిస్టరీ సైదేశ్వర్ సార్ తప్ప ఇంకా వేరే వాళ్ళు చెప్పకూడదు అనేటటువంటి కమిట్మెంట్ తోటి పిల్లలు ఉండిపోతారు ఒకసారి ఆయన క్లాస్కి వెళ్ళొచ్చారంటే. సో ఎందుకు ఆయన క్లాస్కి వెళ్తే ఆయన క్లాస్ ఒక ఓపీఎం లాగా మారిపోతుంది ఆస్పిరెంట్స్కి. సో సైదేశ్వర్ గారు, సో ఈ సైదేశ్వర్ అంటే ఏంటి ఫస్ట్ మీనింగ్? నో సార్, యాక్చువల్లీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ సార్. సూఫీ సెయింట్ సయ్యద్ అండ్ ఈశ్వర్. సో దానికి హిస్టరీకి ఏమైనా రిలేషన్ ఉందా? ఓకే. సో అదే మన డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మీరు ఇంటిగ్రేటెడ్ స్థాయిలో సివిల్స్ హిస్టరీ టీచ్ చేస్తున్నారు. సో అంటే ఇంటిగ్రేటెడ్ నుంచి మనకి ఇవన్నీ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని అంటారు చాలామంది పేరెంట్స్ అడిగే డౌట్ అనమాట. అవును సార్. సార్ మీరు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ సివిల్ సర్వీసెస్లో. సో ఈ జనరల్ స్టడీస్లో మన హిస్టరీ అనేది ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ పోస్ట్ ఇండిపెండెంట్ వరల్డ్ హిస్టరీ వన్ ఆఫ్ ద లెందియస్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు సార్. మీరు ఇందాక నాది మిస్టరీ అని చెప్పేసి. సో మిస్టరీగా ఎందుకు కనిపిస్తుంది అంటే మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఫ్యాక్ట్స్, బ్యాటిల్స్, ఇయర్స్ అనే కింగ్స్ నేమ్స్, టైటిల్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల పిల్లలకి తెలియకోకుండానే ఒక బోర్డమ్ ఫీల్ అవుతారు సార్. సో మనం ఇక్కడ ఎలా టీచ్ చేస్తామంటే దీన్ని ఒక నెరేటివ్గా ఒక స్టోరీ చెప్పినట్టుగా, మళ్ళీ స్టోరీ అంటే స్టోరీతో విత్ అనాలిసిస్ రీజన్స్తో లాజిక్స్తో ప్రతిదాన్ని అలా అనలిటికల్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సార్. రెండవది ఏంటంటే అసలు యూపీఎస్సీకి ఎందుకు అవసరం సివిల్ సర్వీసెస్? సివిల్ సర్వీసెస్లో ఇండియన్ హిస్టరీ ఎందుకు అవసరం? ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి హిస్టరీ యొక్క ఉపయోగం ఏంటి? మినిస్టర్ ఫోన్ చేసి ఎకానమీ గురించి అడుగుతాడు కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అడగండి, దానికి మీరు ఎట్లా కౌంటర్ ఇస్తారు చెప్పండి? కౌంటర్ లాగా ఏం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గవర్నింగ్ ద పీపుల్ సార్, యు ఆర్ నాట్ గవర్నింగ్ ద ల్యాండ్, యు ఆర్ నాట్ జస్ట్ ఓన్లీ గవర్నింగ్ ద మినరల్ రిసోర్సెస్. వెన్ యు ఆర్ గవర్నింగ్ ద పీపుల్ యు మస్ట్ అండర్స్టాండ్ ద సైక్ ఆఫ్ పీపుల్, యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్, బిహేవియర్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ వెరీ మచ్ ఇంగ్రైన్డ్ ఇన్ ద కస్టమ్స్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ మీన్ రిలీజియన్ ఫెయిత్ ఆఫ్ దిస్ మీన్ సొసైటీ. సో నీకు హిస్టరీ చదువుతున్నప్పుడు తెలియకుండానే అసలు భారతదేశం ఏంటి, వీటి యొక్క విలువలు ఏంటి, ఈ ఏ మతం మీద ఏ ఫిలాసఫీ మీద దేశం ఆధారపడింది అనేటువంటి నాలెడ్జ్ అనేది వాడి బ్యాక్ ఆఫ్ మైండ్లో ఉంటుందండి. సో మినిస్టర్ కాల్ చేసినప్పుడు అయినప్పుడు మనం సింధు నాగరికత గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ ప్రజల్ని గవర్న్ చేస్తున్నప్పుడు తెలియకుండానే నీ బ్యాక్ ఆఫ్ మైండ్లో ఉండి నేను ఎప్పుడు అనునిత్యం గైడ్ చేస్తూ ఉంటుంది సార్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో ఉంటున్నప్పుడు యాజ్ అ ఇండియన్ సిటిజన్గా యూ మస్ట్ నో వాట్ యువర్ ల్యాండ్ ఈజ్. సో అది మీకు హిస్టరీ ద్వారా చాలా ఎక్కువ ఇన్సైట్స్ వస్తాయని చెప్పి అర్థం అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం పాలిటీని అర్థం చేసుకోవాలనుకున్నా సరే, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అర్థం చేసుకోవాలనుకున్నా సరే, ఇంకా ఇండియన్ సొసైటీని అర్థం చేసుకోవాలనుకున్నా సరే, లేకపోతే ఎకానమీలో వచ్చిన క్రైసిస్ వల్ల పొలిటికల్ రెవల్యూషన్స్ని అర్థం చేసుకోవాలన్నా సరే, సో కంప్లీట్గా మనం వరల్డ్ హిస్టరీ, మోడర్న్ ఇండియా ఇవన్నీ
వీటి ద్వారా ఎక్కువ ఇన్సైట్స్ మనకి దొరుకుతాయని చెప్పి అనిపిస్తుంది సార్? అంటే మన స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓజిట్స్ ఆరిజిన్ టు ద హిస్టరీ ఓన్లీ. సో కాబట్టి హిస్టరీ కంపల్సరీగా చదవాలి. అండ్ ఇదేమి మిస్టరీ కాదు. మీరు కనుక ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో బిగిన్ చేస్తే అసలు హిస్టరీ ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఇటువంటి అన్ని విషయాలతోటి మొదలవుతుంది అనేది ఆయన ఉద్దేశం. అండ్ దట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. తర్వాత మనకి గ్రాడ్యుయేషన్లో మనకు ఉన్నటువంటి గ్రూప్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, తర్వాత ఇటువంటి ఉన్నాయి. అండ్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సో ఈ రెండింటిని మనకి ఈ డిగ్రీ ఇంటిగ్రేటెడ్లో టీచ్ చేసేటటువంటి అనిల్ గారు ఉన్నారు. సో అనిల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆప్షనల్గాను ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మన గ్రాడ్యుయేషన్లో కూడా ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్గా ఉంది. అండ్ ఇది దీనికి ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏ విధంగా మనం కనెక్షన్ పెట్టుకుంటాం? ఇప్పుడు ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో అసలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కావాలంటే, ఇందాక మీరు చెప్పినట్టు, శ్రవణ్ సార్ చెప్పినట్టు, ఎకానమీ ఎంత ఇంపార్టెంటో, హిస్టరీ ఎంత ఇంపార్టెంటో, పాలిటీ ఎంత ఇంపార్టెంటో, ఈ అన్ని డొమైన్స్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆ నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేసుకుంటేనే ఒక కంట్రీని ఎలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా గవర్న్ చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఎలా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు, అంటే యాజ్ అ సివిల్ సర్వెంట్ హౌ మచ్ విల్లింగ్ టు సర్వ్ ద పీపుల్ అనేది మీరు చేయాలి అంటే ప్రతి ఆస్పెక్ట్ మీద మనకి ఈ నాలెడ్జ్ అనేది కావాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో బేసిక్గా ఏం చేస్తామంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ థియరిటికల్గా ఎలా ఎవాల్వ్ అవుతా వచ్చినాయి, ఆ ఎవల్యూషన్తో పాటు ఇన్ ప్రాక్టీస్, ఇన్ రియాలిటీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, యూనియన్ లెవెల్లో ఎలా ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఎలా ఉంటుంది, లోకల్ లెవెల్లో ఎట్లా ఉంటుంది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ని థియరిటికల్గా ప్రాక్టీస్లోకి తీసుకొచ్చి ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషన్లో ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు, వాడికి ఉన్న మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాడికి ఉన్న సోషల్ రిలేషన్షిప్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటాడు, దీంతోపాటు చేంజింగ్ కంటెంపరీ టైమ్స్లో ఈ 21st సెంచరీలో మనకు మేజర్గా గ్లోబల్ సినారియోలో చాలా డెవలప్మెంటల్ డైనమిక్స్ టేకప్ అవుతూ ఉన్నాయి. సో విత్ చేంజింగ్ ట్రెండ్స్, మార్కెట్ అప్రోచ్ మారడం వల్ల, ఎకానమీలో చేంజెస్ రావడం వల్ల, ఇవన్నీ ఆస్పెక్ట్స్ని అడ్మినిస్ట్రేషన్లో ఇంటిగ్రేట్ చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతా వెళ్ళాలి, దానికంటూ పబ్లిక్ చాయిస్ అప్రోచ్ అని, న్యూ పబ్లిక్ మేనేజ్మెంట్ అని, ఇలాంటి థియరీస్ని ప్రాక్టికల్గా మనం ఎలా చూస్తున్నాం అనే ఆస్పెక్ట్ మీద స్టూడెంట్కి అవగాహన వస్తే, ఏ డొమైన్ నుంచి వచ్చినా, ఏ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అయినా, అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బికమ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వెదర్ యూఆర్ గెటింగ్ ఇన్ టు సివిల్ సర్వెంట్ ఆర్ వెదర్ యూఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ప్రైవేట్ సర్వీస్లోకి వెళ్ళినా కూడా, అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ లేకుండా ఏ మనిషి కూడా ఎఫెక్టివ్గా లైఫ్ అనేది లీడ్ చేయలేరు. సో ఈ డైమెన్షన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఒక, మీరు చెప్పినట్టు, ఒక బెస్ట్ సిటిజన్గా ఎవాల్వ్ అవ్వడానికి ఇది చాలా తోడ్పడుతూ ఉంటుంది. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ ఎ బ్రాడర్ అంబ్రెల్లా టర్మ్. దీనిలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, అన్ని ఆస్పెక్ట్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎలా గవర్న్ చేస్తున్నాం అనేది మాట్లాడుతూ ఉంటాం. మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే కాంపోనెంట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ అనగానే జిఎస్ పేపర్ 3లో ఆల్మోస్ట్ 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్న కాంపోనెంట్. అసలు ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. దీన్ని ఇప్పటిదాకా మనం సెక్యూరిటీ అంటే ఒక ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేసాం. బట్ ఇప్పుడు రీసెంట్గా మనం హోమ్ మినిస్ట్రీ అమిత్ షా స్టేట్మెంట్లు చూసిన, నక్సలిజం అనేది ఇండియాలో సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అయిపోతుంది, ఇట్ ఈస్ ఇన్ ద లాస్ట్ ల్యాప్, March 2026కి వచ్చేసరికి కంప్లీట్గా వైపౌట్ అయిపోతుంది ఇండియాలో నుంచి, అసలు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, రెడ్ కారిడార్స్ అనే ఉండవు అని ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ సిగ్నిఫికెంట్గా చూస్తే ఈ ట్రెడిషనల్ అప్రోచ్ టు సెక్యూరిటీ అనేది ఎక్స్పోనెన్షియల్గా లీడింగ్, అంటే డ్రాబ్యాక్ పడుతూనే వచ్చింది గ్రాఫ్ అనేది. బట్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ అనేవి ఎమర్జింగ్ అవుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ. నాన్ ట్రెడిషనల్ అంటే సైబర్ స్పేస్లో సోషల్ మీడియా అబెండెంట్గా యూజ్ చేయడం వల్ల. సో దీనితో ఉన్న కాంప్లికేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే డైమెన్షన్లో మనం సెక్యూరిటీ ఛాలెంజెస్ అనే సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ యూపీఎస్సీలో కూడా ఒక 50 మార్క్స్ అనేది అకార్డ్ చేస్తూ ఉన్నాం. సో వీళ్ళకి బై రూట్స్ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచే మనం ఇవన్నీ అనలెటికల్గా ఇవ్వడం వల్ల, ఏ స్టూడెంట్ అయినా వన్స్ హీ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, హీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అటెంప్ట్ ఆల్ ద యూపీఎస్సీ క్వశ్చన్స్. ఎందుకంటే మనం థీమ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం, దానికి ఇష్యూస్, డెవలప్మెంటల్ మెజర్స్, గవర్నమెంట్ ఏం తీసుకుంది అనేది మాట్లాడుతున్నాం. సో మళ్ళీ కోచింగ్ అనే నెసెసిటీ కూడా లేకుండా ఇక్కడ మనం ఫినిష్ చేసే టాపిక్స్, ఇక్కడ మనం కవర్ చేసే సబ్జెక్ట్స్ని బై కోర్ అర్థం చేసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లో బయటకు రాగానే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేసే పొటెన్షియల్తో మనం స్టూడెంట్ని మన క్యాంపస్ నుంచి బయటకు పంపిస్తున్నాం సార్.
లా కూడా చేసినట్టు. ఎస్ సో మీకు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా ఈ రెండింటికి కూడా కనెక్టివిటీ బాగుంటుంది. అడ్మినిస్ట్రేటివ్ లా అనే ఒక యూనిట్ కూడా ఉంది. సో మీకు లాకి సంబంధించిన అంశాలు కూడా వీళ్ళకి డిస్కస్ చేస్తుంటారా? చెప్తాం సార్. ఇప్పుడు మనం ఎవల్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లాలో కూడా అసలు మనం ఆంగ్లో సెక్షన్ లా ఏంటి, కాంటినెంటల్ లా ఏంటి, ఎక్కడి నుంచి మనం ఇప్పుడు ఇప్పుడు సిపిసి సిఆర్పిసి ఐపీసీల నుంచి కొత్త చట్టాలు తీసుకొచ్చాం. సో దీనిలో ఉన్న కామన్ క్యారెక్టరిస్టిక్స్ ట్రేట్స్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్లో మనం ఫాలో అయిన లీగల్ ప్రొవిజన్స్ ఏముంటాయి, దాంట్లో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏముంటాయి, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం, సబార్డినేట్ లెజిస్లేషన్ అంటాం, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కర్క్యులంలో పార్ట్ అండ్ పార్సల్స్. ఈ కోర్ సబ్జెక్ట్లో జాగ్రఫీ ఒకటి, అంటే పాలిటీ ఎకానమీ హిస్టరీ తర్వాత జాగ్రఫీ కూడా, అంటే యూపీఎస్సి చాలా ఎంఫసైజ్ చేస్తూ ప్రిలిమ్స్లోనూ పెట్టారు, అలాగే మెయిన్స్లో కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉంటుంటాయి. ఈ జాగ్రఫీతోటి మళ్ళీ ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కవర్ అవుతుంటుంది, దానికి కూడా కనెక్టివిటీ ఉంది. అయితే ఇప్పుడు సపోజ్ దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ లైక్ హిస్టరీ ఈజ్ డిసైడెడ్ బై ది జాగ్రఫీ అని, సో అటువంటి కీలకమైనటువంటి జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ మీరు ఆస్పిరెంట్స్కి ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో టీచ్ చేయాల్సి ఉంటుంది. అంటే దీంట్లో భాగంగా ఈ అంటే జాగ్రఫీ అనేది కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్ కంపేర్ చేసినప్పుడు. మన స్టూడెంట్స్ ఏమో ఆర్ట్స్ స్టూడెంట్స్, సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయడం జరుగుతుంది? సార్ యాక్చువల్గా జాగ్రఫీ అంటే అందరూ కూడా ఒక ఆర్ట్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ మనం దాన్ని టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కింద మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మన క్యాంపస్లో అయితే స్టూడెంట్స్కి అసలు ఇది ఒక సైన్స్ ఫీల్డ్ అని ఫీలింగ్ రాకుండా వాళ్ళకి ఇంకా జాగ్రఫీ సార్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తారు అంటూ ఒక ట్విస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక క్యూరియాసిటీ జనరేట్ చేసి మేము కూడా ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అన్న లెవెల్ మనం ప్రిపేర్ చేపిస్తున్నాం సార్. అండ్ ఇక్కడ అసలు జాగ్రఫీ ఎందుకు నేర్చుకోవాలని ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అయితే వాళ్ళకందరికీ కూడా చెప్పే సమాధానం ఏంటంటే అల్టిమేట్గా మనం రూల్ చేయాల్సింది అండ్ వన్స్ బికమింగ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఒక రీజన్కి వెళ్ళి అక్కడ రూల్ చేస్తూ ఉంటాం. సో ఆ రీజన్ జాగ్రఫీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉండే సిటిజన్స్కి ఎటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ అయితే సెట్ అవుతూ ఉంటాయి, సో ఆ క్లైమేట్కి తగ్గట్టుగా మనం అక్యుములేట్ అయ్యి అక్కడ ఉన్న సిటిజన్స్ సర్వ్ చేస్తూ ఉండాలి. సో మనకి ఈ ఓవరాల్ ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ క్లియర్ కట్గా అర్థమైనప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ నాటి వెళ్ళినప్పుడు ఆర్ వెస్టర్న్ ఘాట్స్ రీజన్ వాటికి వెళ్ళినప్పుడు మనకి కంటిన్యూస్ చూస్తూ ఉంటాం, లైక్ అక్కడ ఫ్లడ్స్ రావడం కానీ ఆర్ ఇన్సర్జెన్సీ మూమెంట్స్ రావడం కానీ వీటన్నిటికి చాలా దగ్గరకు సంబంధాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటూ ఏ రీజియన్లో ఎటువంటి డిజాస్టర్స్ వస్తున్నాయి, వాటి మిటిగేషన్ ఎఫెక్ట్స్ ఏం తీసుకోవాలి, సిటిజన్స్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళి నడిపించాలి, వీటిని చాలా క్లియర్గా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనకి ట్రెండ్కి తగ్గట్టుగా మనం జియోగ్రఫీని ఇక్కడ టీచ్ చేస్తున్నాం సార్. లైక్ ఇంతకుముందు జియోగ్రఫీ అంటే ఓన్లీ స్టాటిక్ పార్ట్ మాత్రమే అడిగేవాళ్ళు అని చెప్పేసి అని ఒక ఫిలాసఫీ ఉండేది, కానీ ఇప్పుడు అదే జియోగ్రఫీని ఒక డైనమిక్ పార్ట్ కింద మన యూపీఎస్సీ అవ్వచ్చు లేదంటే వేరియస్ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నటువంటి బాడీస్ అన్నీ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. సో ఆ కరెంట్ ఇష్యూస్ని మన స్టాటిక్ పోర్షన్తో కంబైన్ చేసుకొని ఈ జియోగ్రఫీని ఇంకా ఎఫెక్టివ్గా ఇన్నోవేటివ్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాం సార్. దీనికి మన ఇన్స్టిట్యూట్ తరఫున డిజిటల్ బోర్డ్స్ కూడా సప్లై చేశారు సార్. దానికి యాన్సర్ చెప్పాలంటే బిగ్గెస్ట్ సెల్యూట్ చెప్పొచ్చు సార్, ఎందుకంటే ఒక జియోగ్రఫికల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే ఒక టూ డైమెన్షనల్ నార్మల్ బోర్డుకి అయితే దాంతో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఉన్న కంటెంట్ కన్నా ఒక డిజిటల్ బోర్డ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్తో స్టూడెంట్స్కి చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు. అండ్ వాళ్ళు ఇంకా ఇటువంటి కాన్సెప్ట్స్ మాకు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు మనల్ని. సో వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా చేస్తే బాగుంటుందని మనం మేధోమధనం చేస్తూ వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్ క్లారిటీ ఇంప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సార్. అండ్ ఆన్సర్ రేటింగ్ కూడా మనం యాక్చువల్లీ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి మెంటర్షిప్ తీసుకుంటున్నాం సార్. సో వాళ్ళకి కూడా అసలు మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ స్టార్టింగ్ నుంచి ఎలా రాయాలి దీనికి సంబంధించిన మేధోమధనం కూడా మనం చేస్తున్నాం సార్. సో ఇలా టీచ్ చేస్తారు కాబట్టి కాన్సెప్షన్లో నేను విన్నది ఏంటంటే మీకు స్టూడెంట్స్లో చాలామంది ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని. సో ఈ పద్ధతి ప్రకారం మన ప్రిపరేషన్ కూడా ఉంటాయి. ఈ సివిల్స్లో జియోగ్రఫీ అనేది అంటే అన్ని డైమెన్షన్స్లో వరల్డ్ జియోగ్రఫీ కావచ్చు, ఫిజికల్ జియోగ్రఫీ కావచ్చు, ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు, ఇది కేవలం సివిల్స్ పర్స్పెక్టివ్లోనే కాకుండా మీకు కెరియర్ పర్స్పెక్టివ్లో కూడా బాగా ఉపయోగపడేటటువంటిది. ఎంఎస్సీ జియోగ్రఫీ చేయొచ్చు, చేసి తర్వాత జియోగ్రఫీ రిలేటెడ్గా ఉండేటటువంటి కెరియర్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్లో
మనకి వచ్చేటటువంటి మరో ఒక కీలకమైనటువంటి అంశం. డే వన్ నుంచి అభ్యర్థులు చేతిలో పట్టుకుని తిరిగే పుస్తకం ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అనే బుక్. సో ఈ పాలిటీ టీచ్ చేసేటటువంటి శ్రీకాంత్ గారు. సో ఈ పాలిటీ మరి ఇంత సిగ్నిఫికెంట్ ఏరియా అంటే 110 మార్కులు వచ్చినాయి 2024 మెయిన్స్లో. 110 మార్క్స్ ఏమో పాలిటీ నుంచి వచ్చినాయి, 90 మార్క్స్ వరకు ఏమో ఈ మన గవర్నెన్స్కి వచ్చినాయి, 40 మార్క్స్ వరకు దీనికి వచ్చినాయి, ఇది ఐఆర్కి వచ్చినాయి. అండ్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి అంటే ఏ విధంగా మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్కి లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్కి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది సార్? ఇది యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ సార్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్సీఆర్టీస్ లెవెల్లో స్టార్ట్ చేసి ఒక సెమిస్టర్ స్పాన్ వరకు 6 మంత్స్ వరకు కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ మీద ఫోకస్, సో దట్ దే అండర్స్టాండ్ ద బేసిక్స్. అసలు సోషలిజం అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఈ జస్టిస్ ఫెమినిస్ట్ వేలో ఎలా ఉంటుంది, మార్క్సిస్ట్ వేలో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆ బేసిక్స్లో కవర్ చేసేది. అంటే ఎన్సీఆర్టీలో ఉండేటటువంటి ఎన్సీఆర్టీస్లో ఉన్న బేసిక్ థింగ్స్, ఎవ్రీ డెఫినేషన్, ఎవ్రీ మీనింగ్, అది అర్థమైన స్టూడెంట్కి సెకండ్ సెమిస్టర్లో మనం పాలిటీ స్టార్ట్ చేసినప్పుడు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఈజియర్ టు అండర్స్టాండ్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు రోజు పేపర్ చదువుతూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు, ఛానల్స్ అది చూస్తూ ఉండి మనం చెప్పేది వాళ్ళకి రియల్ లైఫ్లో కనిపిస్తూ ఉంటుంది. హౌ ఎ డెసిషన్ వాజ్ టేకెన్ బై ఎ గవర్నమెంట్, ఒక క్యాబినెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యాబినెట్ ఇంట్రడ్యూస్ చేసిన పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ నాట్ సేమ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టు వేరే స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయలేము ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ దీస్ డైవర్సిటీస్. ఎందుకు చేయలేకపోతున్నాం? ఇవన్నీ ఈ ఎన్సీఆర్టీస్ లెవెల్లో ఫస్ట్ సెమిస్టర్లో అండ్ పాలిటీ సెకండ్ సెమిస్టర్లో బేసిక్ యాక్చువల్ పాలిటీ స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. అండ్ దే యూస్ టు కమ్ టు మీ లైక్ పేపర్లో, సార్ ఇలా చదివాము, వాట్ ఈస్ దిస్, క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకుంది, క్యాబినెట్ ఇలా బిహేవ్ చేస్తుంది మీరు చెప్పారు, సో ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, తమిళనాడులో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్తో వస్తారు సార్ దగ్గరికి. అండ్ D2 D3 స్టూడెంట్స్కి పాలిటీ కోర్స్ ఫస్ట్ ఇయర్లో ఫినిష్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఐఆర్ స్టార్ట్ చేస్తాం. సో ద స్ట్రాటజీస్ వాట్ గవర్నమెంట్ ఈజ్ హ్యావ్, ఎనీ ఆస్పిరెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్ వన్ డే విల్ బీ టాకింగ్ అబౌట్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఎ గవర్నమెంట్, ఆ పొజిషన్లో ఉంటాడు ఏదో ఒకరోజు. సో వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇండియా ఈజ్ హ్యావింగ్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎలాంటి అప్రోచ్ నైబర్స్తో ఉంటుంది. నిన్నటిదాకా బంగ్లాదేశ్తో ఒక రైట్ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇప్పుడు వేరే కైండ్ ఆఫ్ అప్రోచ్, ఎందుకు చేంజ్ అవుతుంది మన అప్రోచ్, ఇవన్నీ సెకండ్ ఇయర్లో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ జస్ట్ ఒక గ్రాఫికల్ వేలో వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే వై వీఆర్ చేంజింగ్ ఇట్. నిన్నటిదాకా ఫ్రెండ్లుగా ఉన్న నేషన్ ఈరోజు ఎందుకు, మనం 6th క్లాస్లో సోషల్ అనే సబ్జెక్ట్ చదవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రష్యా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, బట్ టుడే వీఆర్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ యుఎస్ఏ, లిటరల్లీ వెరీ క్లోజ్ అసోసియేట్ టు యుఎస్ఏ ఇజ్రాయెల్. సో ఎందుకు వచ్చింది ఈ చేంజ్, దేన్ని బేస్ చేసుకొని మన అప్రోచ్ టువర్డ్స్ అదర్ నేషన్స్ మారింది? ఇవన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 D1 D2 స్టూడెంట్స్ చదవటం ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. సో నేను రియల్గా చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు మనం క్లాస్ చెప్పిన తర్వాత ఐ విల్ ఆస్క్ సంబడీ టు రైట్ 150 వర్డ్స్కి దీని మీద నాకు రాసి చూపించండి అని, అండ్ ద పాయింట్స్ వాట్ దే రైట్, వాట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ దే ఎన్కార్పొరేట్, ఎలాంటి అనాలిసిస్ చేస్తారు, అవి చూసి ఈ ఆన్సర్ నేను మెయిన్స్ రాసినప్పుడు నేను వాడుకుని ఉంటే బాగుండేది ఈ పాయింట్ అని నేను ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ని చూసి అనుకున్నాను సార్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు రైట్ ఎగ్జామ్ వెన్ దే ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు రైట్. సో బై ద టైమ్ దే ఫినిష్ దేర్ గ్రాడ్యుయేషన్ దే ఆర్ ఎగ్జామ్ రెడీ. అసలు 18-19 D2 D3కే ఎగ్జామ్ రెడీ ఉంటున్నారు, ఎలిజిబిలిటీ లేదు బట్ దే ఆర్ రెడీ. ద క్వశ్చన్స్ దే పుట్ టు అస్, ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు, దే కనెక్ట్ ఎనాలిటికల్గా వెళ్ళిపోతారు సార్. పాలిటీ ఫినిష్ అయిన స్టూడెంట్ ఐఆర్కి వచ్చేసరికి ద వే దే మేక్ ఎనాలిసిస్, మా నేను మెయిన్స్ చదివేటప్పుడు కూడా చేయలేదేమో, చేస్తుండే నేనే సర్వీస్ బాగా వచ్చిందేమో, ఈ ఫీలింగ్ నాకు 2-3 సార్లు జెన్యున్గా వచ్చింది. దే వర్ రెడీ ఈవెన్ వెన్ దే వర్ నాట్ ఎలిజిబుల్. సచ్ అన్ ఆపర్చునిటీ చూసినప్పుడు జెలసీ అనిపిస్తుందా లేకపోతే ప్రౌడ్ అనిపిస్తుంది? లైక్ ఐ ఫీల్ లైక్ నేను చదువుకున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ లేదు, ఉండుంటే వేరేలా ఉండే పరిస్థితి అనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టెడ్ అరౌండ్ 2014-15 ఆ టైంలో, నాకు అప్పటికే అటెంప్ట్స్ అయిపోయింది. సో ఐ వాజ్ యువర్ స్టూడెంట్ వన్ ఆఫ్ అండ్ మన 2008లో చైనా బజార్ దగ్గర ఉన్నప్పుడు మన క్యాంపస్లో. సో ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ వాడికి ఈ కోర్సులో ఇంటిగ్రేటెడ్ కోర్సులో దొరుకుతుందంటే ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. రియల్ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ ఎవరైనా ఉంటే ఇట్స్ దిస్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ నాట్ టు మిస్ ఇట్. 20 ఇయర్స్కి ఏజ్ రాకముందే దే విల్ బి రెడీ టు రైట్ ద ఎగ్జామ్. అలా
అనలిటికల్గా మారిపోతున్నారు వాళ్ళు, ఇన్వాల్వ్ అయిపోయి సబ్జెక్ట్లో. ఇట్స్ ది గ్రేట్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ ఏ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. కేపీలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో శ్రీకాంత్ సార్ అట్లా అంటే ఒక కంటిన్యూస్ లెర్నర్స్, 21st సెంచురీలో ఉండే టీచర్లందరూ నిరంతరం సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఓన్లీ పుస్తకాల నుంచే కాకుండా కొలీగ్స్ నుంచి నేర్చుకుంటారు, అలాగే స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకుంటారు. దేర్ఫోర్ ఐ ఆల్వేస్ సే దట్ చిల్డ్రన్ గివ్ అస్ ఎన్ ఆపర్చునిటీ టు బికమ్ అడల్ట్స్. సో అలాగే ఈ పాలిటీ మనకి ఫౌండేషన్ ఎన్సీఆర్టీ పుస్తకాల ద్వారా వస్తుంది, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, మరియు పర్టికులర్గా 11th లో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే పుస్తకం నుంచి, ఒక 250 పేజీల పుస్తకం ఉంటుంది. అండ్ ఇందులో పిక్టోగ్రఫిక్గా అసలు పాలిటీ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, పాలిటీలో కాన్స్టిట్యూషన్లో మనం నేర్చుకునేది ఒకటి, ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో డిఫరెంట్గా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. ఈ వేరియేషన్స్ కూడా మనకి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కార్టూన్ల రూపంలో ఇస్తుంటారు. ఇప్పుడు అన్టచబిలిటీ ప్రొహిబిషన్ యాక్ట్ అని అంటారు, బట్ ప్రాక్టికల్గా స్టూడెంట్స్ చూసేటప్పటికేమో అన్టచబిలిటీ మా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అని అంటారు. ఆ విషయాన్ని మనకి ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల్లోనే ఒక పిక్టోగ్రఫీగా ఇవ్వడం జరిగింది, కార్టూన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఎన్సీఆర్టీస్ని స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఎన్సీఆర్టీ ఫోకస్ ఫౌండేషన్ ఇవ్వడం కోసం పాలిటీ ఎన్సీఆర్టీ టీచ్ చేసేటటువంటి అలేఖ్య గారు మనతో ఉన్నారు. సో అలేఖ్య, మీరు ఏ విధంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టండి, పాలిటీ ఎన్సీఆర్టీ 6th నుంచి స్టార్ట్ చేస్తారా, ఆర్ డైరెక్ట్గా 11th నుంచి స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ ఫౌండేషన్? యాక్చువల్లీ స్టూడెంట్స్ 10th ఫినిష్ చేసుకుని ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు బేసిక్గా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. దే రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్, జనరల్గా ఎవ్రీడే లైఫ్లో ప్రైమ్ మినిస్టర్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ప్రెసిడెంట్, ఇట్లా ఈ వర్డ్స్ కానీ ఈ పొజిషన్లో ఉన్న పీపుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దే రీడ్ ఆల్ ఆఫ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు రీసెంట్గా యుఎస్లో ఎలక్షన్స్ అయ్యాయి సార్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. వైస్ యుఎస్లో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇండియాలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కన్నా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్కి అట్లా డైనమిక్ లీడర్షిప్ నేచర్ ఉంటుంది. వై ఈస్ దేర్ ద డిఫరెన్స్? సో మనం అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, బేసిక్గా ఒక రూల్స్, ఇండియాలో గవర్నెన్స్ చేయడానికి బేసిక్ రూల్స్ ఏంటి? సో హౌ ఎంపీ ఈజ్ ఎలెక్టెడ్, హౌ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్, వాళ్ళ పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఫంక్షన్స్ ఏంటి? సో ఇవన్నీ బేసిక్ అవగాహన అనేది ఇంపార్టెంట్ సార్ ఫర్ క్లియరింగ్ యూపీఎస్సీ. పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అల్టిమేట్లీ యూ షుడ్ బి అండ్ పీపుల్ హూ క్లియర్ దిస్ ఎగ్జామ్ వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. సో దే షుడ్ నో ఆల్ థింగ్స్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ పార్ట్. సో దట్ ఈస్ వై పాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ చిన్న ఏజ్లో వీళ్ళు ఇట్లా ముందు నుంచి ఇంటిగ్రేటెడ్లో జాయిన్ అవడం వల్ల బై ద టైమ్ దే గెట్ ఎలిజిబిలిటీ దే కుడ్ బి ఈజీలీ క్లియరింగ్ ది ఎగ్జామ్. లాట్ ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేషన్ అయ్యాక వస్తారు సార్ ప్రిపరేషన్లోకి, కానీ మన స్టూడెంట్స్ ఇట్లా ముందు నుంచి ప్రిపరేషన్లో రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటారు, చాలా ఫాస్ట్గా సక్సెస్ అచీవ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎన్సీఆర్టీలో అసలు డైవర్సిటీ అంటే ఏంటి, డిస్క్రిమినేషన్ అంటే బేసిక్, అన్టచబిలిటీ అసలు అన్టచబిలిటీ అంటే ఏంటి, సో ఇలాంటి బేసిక్ అవగాహన అన్నది మనకి ఇంటర్ స్టూడెంట్స్కి మనం నేర్పిస్తాం సార్. ఈవెన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నార్మల్గా మనకి ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాయి కదా సార్, సో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే ఏంటి, వాటి ఫంక్షన్స్ మనం చెప్పినప్పుడు సమ్టైమ్స్ వీ డిస్కస్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం సార్. సో స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఇట్లా అన్నప్పుడు స్టూడెంట్స్ ఆర్ రియలీ క్యూరియస్ వాట్ ఈస్ దిస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. సో వీ టీచ్ దెమ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు దే ఆర్ ఏబుల్ టు ఎనలైజ్ ఆల్సో. సో ఈ పవర్ అన్న ఈ ఎనలైజ్ చేసే నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఇంటర్ నుంచి వస్తుంది. So that is all the advantage they can get from this integrated system, and we are giving good foundations. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఉన్న యాక్టివిటీస్ చేస్తారు మీరు? క్లాస్ లో కూడా జస్ట్ టీచింగ్ లాగా చేయకుండా సమ్ టైమ్స్ వి మేక్ దెం ఇంటరాక్ట్ ఆల్సో సార్. ఇట్లా ఇప్పుడు డెమోక్రటిక్ సి క్లాస్ చెప్పాం అనుకోండి సార్, సో డెమోక్రసీని వి ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ ది క్లాస్ ఇట్సెల్ఫ్. సో వీ యూజ్ దీస్ వర్డ్స్ ఇన్ ది క్లాస్ రెగ్యులర్గా, వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇట్లా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించడం. వీ మన కాలేజ్లో మనకి ఎలక్షన్స్ జరుగుతాయి సార్ ఫర్ సిఆర్ అండ్ ఆల్. సో ఇది ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాం ఇట్లాంటివన్నీ. I think proportional representation padhatulo pettari election, and we have this democracy in and participative democracy under that sir, adi institute lo undi. Some student is facing an issue, they can directly come to the management and talk whenever they face some problem. So this
రైట్స్ మనం అట్లా మాట్లాడే ఆ ఎఫిషియన్సీని క్రియేట్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్లో. సో వీఆర్ ఆల్ ఇన్కార్పొరేటింగ్ నాట్ జస్ట్ అంటే ఏదో క్లాస్ చెప్తున్నాం అని కాకుండా ప్రాక్టికల్గా కూడా మనం వాళ్ళకి ఎనేబుల్ చేస్తున్నాం మేమన్నిటికి. సో దిస్ ఇస్ ఆల్ వీఆర్ డూయింగ్. సో అంటే డెమోక్రసీ ఎట్ ఇట్స్ వర్క్, నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఎట్ ఇట్స్ వర్క్. సో 21st సెంచరీలో స్టాఫ్ని ఇలా ఇన్వాల్వ్ చేస్తే చేయడమే కాకుండా స్టూడెంట్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రశ్నించే గొంతుకలు అవుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి రేపు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయ్యి వచ్చినాక వీళ్ళకి మించి ఉత్తములైనటువంటి సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ ఇంకెవరో ఉండరు. అలాంటి స్కిల్స్ ఇక్కడ అలేఖ్య గారు ఇస్తున్నారని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అలేఖ్య. ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటారు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ది కంటెస్ట్, దే రిలీజ్ దేర్ మేనిఫెస్టోస్. మేనిఫెస్టో కూడా ఎలా ఉంటుంది, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ క్లాస్ ఈస్ ఫేసింగ్ నేను మేనేజర్తో మాట్లాడి మీకు చేసి పెడతాను. ఇలా వాళ్ళు మేనిఫెస్టోస్ రిలీజ్ చేసుకొని క్యాంపెయినింగ్ చేసుకొని జస్ట్ లైక్ మనం ఎలక్షన్స్ మన రియాలిటీలలో చూస్తామో క్లాస్లో కూడా అదే జరుగుతుంది. మేనిఫెస్టోని ప్రింట్అవుట్స్ తీయించుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం, మేకింగ్ దెమ్ ప్రామిసెస్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, నాకు ఓట్ వేయని. ఇంకా సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేశారు, అది కూడా చేస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది. వీళ్ళు చేసిన ప్రామిసెస్ పాపులిస్ట్ పాలసీస్ ఓవర్ లెవెల్లో ఉన్నాయి సార్. అంటే సాటర్డే స్టడీ అవర్స్ ఉండొద్దు, సాటర్డేస్ ఈవినింగ్ ఫిల్మ్స్ పెట్టాలి, సాటర్డే మళ్ళీ వీళ్ళకి ఒక అవుటింగ్ ఇవ్వాలి. అంటే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాం అనే లక్ష్యం నెరవేరిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు పొలిటీషియన్స్ అయిపోయారు, పాపులిస్ట్ పాలసీస్ అనౌన్స్ చేశారు కొన్ని. అంటే ఇది పొలిటీషియన్ అనే కన్నా బెస్ట్ సిటిజన్షిప్, వాళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ బాగా వచ్చింది. అదే ఇప్పుడు ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో ఇలాంటి స్కిల్స్ ఇచ్చేవారు ప్రతి పౌరుడికి. సో దే వర్ లెర్నింగ్ ద లెసన్స్ ఆఫ్ బెస్ట్ సిటిజన్షిప్ అని మనం ఈ ఫ్యాకల్టీ ద గెలక్సీ ఆఫ్ ఫ్యాకల్టీ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ఆల్ దీస్ థింగ్స్. అయితే ఇందులో ఒక చిన్నపాటి కరెక్షన్ ఎక్కడ చేయాల్సి వస్తుందండి సార్, కొంచెం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పచ్చు, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ కొంత ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే పేరెంట్స్ ఎక్సెసివ్ ప్రెషర్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి కొంతమంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ రీసెంట్గా జాయిన్ అయ్యాను. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ప్రెషర్ కూడా ఓన్లీ మార్క్సే చూస్తున్నారు, ఇంత చూడట్లేదు. అంటే కేవలం మార్క్స్ మాత్రమే వ్యక్తిత్వానికి కొలమానం కాదు, మార్క్స్ ఆ విద్యార్థి భవిష్యత్తుకి అసలే ఆధారంగా. ఈ విషయాన్ని కూడా మనం పేరెంట్స్ కొంత రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను గమనించాను. ఎందుకంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉంది, అందులో మార్క్స్ మాత్రమే ప్రమాణం కాదని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సార్, D1లో ఐ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్, ఐ నోటీస్ ఫ్యూ ఆఫ్ దెమ్, లైక్ ఇఫ్ యూ పుట్ ఎనీ క్వశ్చన్ టు దెమ్ ముందు ఆన్సర్ చెప్పేస్తారు. దే మేక్ దేర్ ఓన్ అనాలిసిస్, వాళ్ళకున్న మినిమం నాలెడ్జ్లో అనాలిటికల్గా ఆన్సర్ చెప్తారు. సో 5 out of 10 times దే విల్ బి రాంగ్, 8 out of 10 times దే విల్ బి రాంగ్. బట్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ రైట్ దే అప్రిషియేట్ దెమ్ సెల్స్, అది రాంగ్ అనుకోండి దే విల్ వెయిట్ వాట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ వై ఇట్ ఈస్ రైట్, వై మై ఆన్సర్ ఈస్ రాంగ్. అండ్ దట్ షుడ్ బి ద రియల్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ సీరియస్ ఆస్పిరెంట్. ముందు దే షుడ్ నాట్ ఫీల్ షై ఇన్ ఆన్సరింగ్, నేర్చుకునేటప్పుడే సిగ్గుపడితే తర్వాత అంతా సిగ్గుపడతానే ఉండాలి సార్. ఆ సిగ్గుపడడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పేరెంట్, ఇంకా అనుకున్నంత రావట్లేదు, ఎప్పుడు టాపర్ రావాలి. 9 out of 10 వచ్చినాయి అంటే పేరెంట్ ఈస్ హ్యాపీ, బట్ షీ ఈస్ ఫీలింగ్ షై ఈవెన్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. మనం ఏదైనా క్వశ్చన్ చెప్తే అది ఆన్సర్ చెప్తే తప్పేమో, మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్లో ఉంటుంది, బట్ షీఈస్ గెయినింగ్ మార్క్స్, దట్ ఈస్ ఓకే అన్నట్టు వాళ్ళు ఉన్నారు. బట్ నాకేంటంటే ఆన్సర్ ఇచ్చేయాలి ఫస్ట్, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ షీ విల్ బి హ్యాపీ, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ షీ విల్ లెర్న్ నేను ఎందుకు తప్పు చెప్పాను, నేను చెప్పిన ఆన్సర్ ఏంటండి. అలా దట్ ఈస్ పర్సనాలిటీ టెస్ట్ కి ఇది ఫౌండేషన్. ఎగ్జాక్ట్లీ సార్, పార్టిసిపేషన్ అండ్ యాక్టివ్ అటెంటివ్ అప్రోచ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ మార్క్స్. మార్క్స్ ఎస్. ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ నుంచి ప్రారంభించాలా వద్దా అనుకునేటటువంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ అడ్వైస్ చేసేది ఏంటంటే, డిగ్రీ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల ప్రిపరేషన్కే పోతుంది. ఎందుకంటే యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం 27 ఇస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ. కాబట్టి మీరు ఆ 5 ఏళ్ల ప్రిపరేషన్ అంటే 22 ఇయర్స్కో 21 ఇయర్స్కో మొదలుపెట్టి 5 ఇయర్స్ దానికి వేస్ట్ చేసే బదులు ఈ 5 ఏళ్ల ప్రిపరేషన్ మన ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కనుక మొదలు పెడితే డెఫినెట్లీ మీరు డిగ్రీ కాగానే ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ సాధించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉండేటటువంటి సబ్జెక్టుల్లో
కీలకమైనటువంటి మరొక సబ్జెక్ట్ ఎకానమీ. సో అరుణ్ కుమార్ గారు ఈ ఎకానమీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అంటే 10th క్లాస్ వరకు చాలామంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 80% ఆఫ్ ద టైమ్ విల్ బి స్పెండింగ్ ఆన్ ద మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్. ఓన్లీ 20% టైంలో ఒక 10% లాంగ్వేజెస్ పెడతారు, ఇంకో 10% సోషల్ స్టడీస్ పెడతారు. ఆ 10% టైంలోనే వీళ్ళు ఆల్మోస్ట్ 80% మార్క్స్ సాధించడం జరుగుతుంది. అండ్ అటువంటి ఈజీ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ అనేది కేవలం మీరు 10% టైం పెట్టినా కానీ 80% వరకు అంతకన్నా ఎక్కువ కూడా మార్కులు సాధించే అవకాశం ఉండేటటువంటి. అండ్ ఆ సోషల్ స్టడీస్లో కీలకమైనటువంటి సబ్జెక్టు ఎకానమీ. సో అరుణ్ కుమార్, ఈ ఎకానమీ ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి స్టూడెంట్స్కి, అప్పటిదాకా ఫిజిక్సే వరల్డ్ మ్యాథమెటిక్సే ప్రపంచం అనుకునేటటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు? సో బేసిక్గా వాళ్ళకి 10th క్లాస్లో ఎకనామిక్ సంబంధించిన ఉండే చాప్టర్స్ 4 సార్. సో అవి కాస్త ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్గా మారిపోతుంది. సో దానిలోను మళ్ళీ సివిసల్స్ వచ్చేసరికి మనకు ఎన్సీఆర్టీస్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎన్సీఆర్టీస్తో పాటు అకాడమిక్స్లో ఫస్ట్ ఇయర్లో మనకి ఎకనామిక్స్ బేసిక్స్ ఉంటాయి సార్. సో దీన్ని మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, సో దోస్ ఆర్ వెరీ ఎసెన్షియల్. సో ఒక ఎకానమీ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన టాపిక్స్ అన్నీ దానిలో ఉంటాయి సార్. సో మనకు మేజర్గా 10th నుంచి వచ్చిన స్టూడెంట్స్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అన్ని కొత్త టర్మ్స్, టర్మినాలజీ కొత్తగా ఉంటుంది, అసలు ఏమీ అర్థం కాదు మొదట్లో. సో దాన్ని మనం ఎఫెక్ట్గా ఒక ఇయర్ ఎండ్ వచ్చేసరికి, ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి, సో వాళ్ళకి లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు స్టార్టింగ్లో. సో ఎండ్ వచ్చేసరికి సో మోర్ దెన్ 70% స్టూడెంట్స్ మన దానిలో 90+ స్కోర్ చేశారు సార్. 7 మెంబర్స్ 99 స్కోర్ చేశారు సార్. అంటే మనం ఒక ఎఫెక్టివ్ వేలో వాళ్ళకి మైక్రో ఎకనామిక్స్ని, మైక్రో ఎకనామిక్స్ని బేసిక్స్ నుంచి, సో స్టార్టింగ్ ఫ్రమ్ ద డిమాండ్ అండ్ సప్లై నుంచి తీసుకెళ్ళి, సో మనీ అండ్ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్, సో వర్క్ దట్టు మళ్ళీ స్ట్రాటజిక్స్ కూడా, సో విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పబ్లిక్ పాలసీ, సో దాన్ని కూడా మనం కవర్ చేస్తున్నాం సార్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్స్ వరకు ఎంటర్ ఇండియన్ ఎకానమీ మొత్తం సో దానిలో ఉంటుంది. ఎన్సీఆర్టీస్ కంటే ఎక్కువ, చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది సెకండ్ ఇయర్ ఎకానమీలో. సో దాని టోటల్ ఇండియన్ ఎకానమీ స్టార్టింగ్ ఫ్రమ్ ద నేషనల్ ఇన్కమ్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని స్టార్ట్ చేస్తే ఫైనల్గా ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్, ఇది ఎసెన్షియల్ ప్రెజెంట్ ఉన్న డిబేట్ ఉన్న టాపిక్స్ ఎన్వైరన్మెంటల్ ఎకనామిక్స్ సార్. సో దాని వరకు సో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కవర్ చేస్తున్నాం. సో దట్టు మనం ఇంప్లిమెంట్ చేసే క్యాట్ ఎగ్జామ్, వ్యాట్ ఎగ్జామ్ రెండు, కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ టెస్ట్ అండ్ వ్యాట్, సో ఈ రెండు వీక్లీ అనాలిసిస్ టెస్ట్, సో ఈ రెండు మేజర్గా మనం పార్ట్ ఆఫ్ ది కరికులం తీసుకెళ్తున్నాం సార్. సో దీనిలో మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, తర్వాత వ్యాట్ ఎగ్జామ్ మెయిన్స్ సంబంధించిన క్వశ్చన్స్, సో దాన్ని మనం దాన్ని ప్రిపేర్ చేసి, సో పీపుల్ స్టూడెంట్స్ అందరూ ఒక ఇంటర్మీడియట్ అయిపోయేసరికి వాళ్ళకి చదవడం, న్యూస్ పేపర్ చదవడం అండ్ నోట్ మేకింగ్, తర్వాత ఆన్సర్ రైటింగ్ అనేది మనం నేర్పిస్తున్నాం సార్. సో ఎకానమీ చదవడం వల్ల మొత్తం మిగతా సబ్జెక్టులన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. అందులో జాగ్రఫీ వస్తుంది, ఎన్వైరన్మెంట్ వస్తుంది, అలాగే టెక్నాలజీకి సంబంధించిన అంశాలు వస్తాయి, పబ్లిక్ పాలసీ దాంట్లో ఉంది. ఇప్పుడు అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ పెట్టారు. అలాంటి డిపార్ట్మెంట్లో ఎకానమీ ఓరియంటెడ్గా పనిచేసేటటువంటి అంశాలు. కాబట్టి ప్రభుత్వ పరిపాలన సమర్థవంతంగా జరగాలంటే ప్రతి సివిల్ సర్వెంట్ ఎకానమీ నేర్చుకునేటటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అంశాన్ని అరుణ్ కుమార్ గారు మనకి పర్ఫెక్ట్గా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్పారు. సో బేసిక్గా ఎకానమీ అనేది ఇందాక శ్రవణ్ సార్ చెప్పినట్టు, అందరు చెప్పినట్టుగా, సో ఎకానమీ మనం జస్ట్ నేర్చుకోవడం అనేది ఓన్లీ సివిల్ సర్వీస్తో అయిపోదు సార్. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సో దీనిలో మనకి డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్, సో ఇవి రెండు సబ్జెక్ట్స్ ఏంటంటే సార్ మనకు పబ్లిక్ ఎకానమీ ఒక పాలసీ ఎఫెక్ట్ ఎలా ఉండాలి. ఇప్పుడు మనకి రైతు భరోసా స్కీమ్ ఉంది, పిఎం కిసాన్ స్కీమ్ ఉంది, సో ఈ రెండు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే పీపుల్స్ ఇన్కమ్లో ఎలా చేంజెస్ వస్తాయి, ఓకే, పీపుల్స్ ఇన్కమ్ ఎలా చేంజ్ వస్తాయి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది, వాళ్ళ పవర్టీ లెవెల్స్ ఎలా తగ్గుతాయి, సో వీటికి సంబంధించిన ఎక్కువ మనం అంశాలని అర్థం చేసుకోగలుగుతాం. సో ఇలా మనం బేసిక్గా ఆఫ్టర్ సివిల్ సర్వీసెస్ కూడా సో మనకి చాలా యూజ్ అవుతుంది సార్. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 21st సెంచరీలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి రాంబాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో సార్ హిస్టరీ చెప్పడంలో నిష్ణాతులు, ఎందుకంటే అది ఇంటర్మీడియట్కి చెప్పినా కానీ లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి సార్ యొక్క
టీచింగ్ అనేది మారిపోతుంది. అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే సివిల్ సర్వీస్ డైరెక్ట్గా అపీర్ అవుతున్నారో వాళ్ళకి టీచ్ చేసేటటువంటి పద్ధతి వేరే ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తారు, అలాగే రాబోయే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతారు. సో ఆయన స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ లాగా 100% స్ట్రైక్ రేట్. ఎందుకంటే ఆయన టీచింగ్ చేసేటటువంటి ప్రతి పాయింట్ ఎగ్జామ్లో కనపడుతుంది. అండ్ ఒక స్టూడెంట్ ఏం చెప్పాడంటే, స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హిస్టరీ క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తున్నప్పుడు సారు ముఖం క్వశ్చన్ పేపర్లో కనపడింది, ఇంతకు మించి పెద్ద అప్రిసియేషన్ ఏమి ఉండదు. సో రాంబాబు సార్, ఈ ఇంటిగ్రేటెడ్కి మొదటి సంవత్సరం నుంచి మీరు టీచ్ చేస్తున్నారు మనకి 21st సెంచరీ. సో మీరు స్టూడెంట్స్ని ఇట్లా ఏం చెప్పి మాయ చేస్తారు? ఇందులో మాయ ఏం లేదు సార్. ద సబ్జెక్ట్ ఓరియంటేషన్లో వాళ్ళకి ఏది అవసరం అనేది, ఆ క్లాస్కి ఏది అవసరం అనేది అది పర్ఫెక్ట్గా మనం ఇవ్వగలిగితే అందులో మనం సక్సెస్ అయినట్టే సార్. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఏంటి, అక్కడ వాళ్ళకి మనం ఏం చెప్పాలి, లేకపోతే డిగ్రీకి ఎపిఆర్ అవుతూ సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నారా అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి, ఒక ప్రాసెస్. రెండోది ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్లో ఉన్న సబ్జెక్ట్, ఇప్పుడు అశోకుడు ఎన్సీఈఆర్టీలో అయినా మన అకాడమీలో అయినా లేకపోతే సివిల్ సర్వీస్ లెవెల్లో చదువునా గ్రూప్ 1 స్టేజ్లో చదువుకున్నా, అశోకుడు ఎక్కడ పుట్టాడంటే ఇండియాలో పుట్టాడని చెప్పాలి, అమెరికాలో పుట్టాడని చెప్పాం కదా. ఇది యథార్థమైన అంశం. ఆ చెప్పేది ఇండియాలో పుట్టేటప్పుడు ఎట్లా ఉంది, అమెరికాలో పుట్టేటప్పుడు వాళ్ళకు ఉండే చేంజెస్ ఎట్లా ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో పుట్టిన వాడికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది, ఫారినర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటప్పుడు పొజిషన్ ఎట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తి పుట్టే ప్లేస్ని బట్టి ఆ ఏరియాని బట్టి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ లాంటివి తెలివితేటలు అనేవి వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే మనం కొంచెం ఆ క్యాండిడేట్ని చెప్పేటప్పుడు కానీ ఆ కింగ్డమ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ మనం చెప్పాల్సి ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. ఒక విషయం, అసలు హిస్టరీ అంటేనే సార్ ఇది వే ఆఫ్ లైఫ్, మోడర్న్ డెఫినేషన్లో బట్ నాట్ స్టడీ ఆఫ్ పాస్ట్. టుడే మెయిన్ డెఫినేషన్ ది వే ఆఫ్ లైఫ్, అంటే జీవన విధానంలో ఒక భాగం హిస్టరీ అంటే. ఒక్కొక్క సబ్జెక్టు ఏంటంటే దాని గురించే మాట్లాడుతుంది, బట్ హిస్టరీ ఏంటంటే పాలిటీ మాట్లాడుతుంది, ఎకానమీ మాట్లాడుతుంది, రిలీజియస్ కండిషన్స్ మాట్లాడుతూ ఉంటుంది, అట్లాగనే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే ఒక సివిల్ సర్వెంట్కి ఎటువంటి ఆలోచన ఉండాలి, సివిల్ సర్వెంట్ అనేవాడు పబ్లిక్లోకి వెళితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ సర్వెంట్ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాడు, మరోసారి వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఉంటారు, మరోసారి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఏ డిపార్ట్మెంట్కి వెళితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి తెలివితేటలు రావాలి అంటే హిస్టరీ చదవాలి ఖచ్చితంగా. ఎందుకంటే హిస్టరీ అనేది ఏదో ఒక్క అంశాన్ని గురించి మాట్లాడే చరిత్ర కాదు. చాలామంది అంటారు బోర్ సబ్జెక్ట్, బోర్ ఏం కాదు సార్. ఇది ఒరిజినల్గా చదువుకునేటప్పుడు చారిత్రకమైన అంశాలు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా దాని మీద ఖచ్చితమైన ఫ్యాక్ట్ మనం స్టూడెంట్కి చెప్పగలిగితే దాని మీద ఇంట్రెస్ట్ ఫీల్ అవుతాడు. ఎప్పుడు ఈ ఇయర్స్ కానీ లేకపోతే ఏదో ఫ్యాక్ట్ చెప్తా ఉండి ఏదో బట్టి పట్టినట్టుగా చెప్పినట్టుగా విధానం వెళితే మాత్రం, ఏదో బుక్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళ ముందు ఏదో మనం ఆ బుక్ ఆఫ్ నాలెడ్జ్ని ప్రజెంట్ చేస్తే మాత్రం హిస్టరీ నేర్చుకోలేదు సార్. హిస్టరీ అనేది హిస్టరీలా చరిత్రకంగానే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చరిత్ర చదువుకున్న అభ్యర్థి ఏ రేంజ్లో ఉంటాడంటే ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు షేర్షా సూర్ అని ఒక సూర్ డైనాసిటీ ఉండేది సార్. ఇక్కడ షేర్షా గారు అని ఒక పేద కుటుంబీకుడు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అవుతారు. అసలు భారతదేశం ఈరోజు జరుగుతున్న పోర్ట్ఫోలియో సిస్టమ్ కానీ లేకపోతే మినిస్టర్స్ ఏర్పాటు కానీ ఆయన నుంచే వచ్చింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజున ఒకప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఉండేటప్పుడు ఆయన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు మనకి, పట్టాదారు పాస్బుక్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది. ఆ సిస్టమ్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చిందో లేకపోతే వేరెవరు ఆలోచించిందో కాదు, ఒకప్పుడు హిస్టరీలో ఒక శేషసూర్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన రైతులకు తన భూమి మీద పూర్తి హక్కు ఇవ్వాలి అంటే వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అంటే పట్టాసు ఇచ్చినట్టుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పొలం మీద వాళ్ళకి రైట్స్ వస్తాయి. ఆ రైట్స్ ఎప్పుడు వచ్చిందో వాడు కల్టివేషన్ డెవలప్ చేయడానికి చూస్తాడు. ఇది నాది కాదు అన్నప్పుడు ఆ కల్టివేషన్ అక్కడ డెవలప్ కాదు, వాడు బ్రతకడానికి ఏదో ప్రయత్నం చేస్తాడు. బట్ అట్లాంటి సందర్భంలో రైతులకు ఇది చేస్తే బాగుంటుంది,
కల్టివేషన్ కూడా డెవలప్ చేయొచ్చు అన్న ఆలోచన ఒకప్పుడే పుట్టింది ఇండియాలో, భారతదేశంలో. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక సివిల్ సర్వెంట్ రాజశేఖర్ రెడ్డి సార్కి ఆయన చెప్పడం, ఆ తర్వాత ఇదేదో బాగుంది మంచిగా ఉంటుంది అని చెప్పడంతో 2005 బహుశా అనుకుంటాను ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనే సిస్టమ్ అనేది ఆయన తీసుకొచ్చారు. అది పెద్ద సక్సెస్ అయింది. అది అట్లాగనే ఇంకోటి ఏంటంటే, అంటే ఒక చారిత్రకమైన అంశాన్ని మనం తీసేయడం లేదు, ఇదేదో బోరు ఈరోజు చదివేస్తాం వదిలేస్తాం అంటే కాదు, బట్ అది మన జీవన విధానంలో ఒక భాగం. చరిత్ర అంటే ఏదో చదివి వదిలేసింది. ఈరోజు మనం ఐఏఎస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అక్కడున్న ఆ తెలివితేటలు ఏవైతే ఉంటాయో అది మనం పట్టుకుంటూ మన జీవితాన్ని నడుపుకోవచ్చు. ఇప్పుడు మనం చదువుతుంది ఏదో కలెక్టర్ అయిపోతాం, ఎస్బీఐ అయిపోతాం, నేను ఎప్పుడు క్లాసులో అది చెప్పను. మీరు చేయాల్సింది ఏంటంటే చదవాల్సిన సబ్జెక్ట్ని అందులో లీనమైపోండి, అది మీరు తెలుసుకోగలగండి. సార్ చెప్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్ మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, క్లాసులోనే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఆ క్లాస్ చెప్తున్నటువంటి లెక్చరర్ కనిపిస్తాడు మీ రాస్తున్నటువంటి ఎగ్జామ్లో. ఆ మెజర్మెంట్ ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో ఖచ్చితంగా సివిల్ సర్వెంట్ స్టూడెంట్ అయినా కూడా సివిల్ సర్వెంట్కి వెళ్ళిపోయే ఆస్కారం బాగానే ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఒకప్పుడు లేదు, ఎప్పుడు మోసగా చదువుకుంటూ ఏదో కోచింగ్కి వెళ్ళి చదువుకునే ప్రాసెస్ అనే ఆ ప్రాసెస్ అయితే ఉండేది. చిన్నప్పుడు ఎక్కడో సివిల్ సర్వెంట్ అవ్వాలనేటువంటి ఆలోచన ఇట్లాంటివి చిన్నపిల్లల్లో 5th క్లాస్ 6th 7th స్టాండర్డ్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలకు ప్రతిరూపం ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అనమాట. ఇది ఒక రకంగా అదృష్టమని భావించాలి ఈనాటి కాలం పిల్లలందరికీ కూడా. ఎందుకనంటే ఒకప్పుడు కోరిక అయితే ఉండేది, అదొక పెద్ద బర్నింగ్ డిజైర్లో ఉండిపోతూ ఉండేది, వెళ్ళాలి వెళ్ళాలి, దానికి దాని వే ఆఫ్ అప్రోచ్ లేదు. ఇప్పుడు ఈరోజు చాలామంది సివిల్ సర్వీస్ చదువుకుంటూ ఉన్నారు, దానికి ఉన్న అనుభవంతో వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఒక రకమైన వేని వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వగలుగుతున్నారు. అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ స్టూడెంట్ ఓహో ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది నేను తెలుసుకుంటే ఇది ఈజీగా. ఈరోజు మన స్టూడెంట్స్ అందరినీ మనం ఒక రకంగా చూడగలితే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఈవెన్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ తీసుకున్నాం, వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది రిలీవ్ అయ్యేసరికి, ఓహో సబ్జెక్ట్స్ ఇవి ఉంటున్నాయి, ప్రాసెస్ ఇట్లా చదవాలి, ఈ క్వశ్చన్ ఇట్లా ఫార్మేట్ అవ్వాలి అనేది. అయితే నా వరకు నేనేం చేస్తానంటే ఒక స్టూడెంట్కి పుస్తకం చూసి మళ్ళీ బట్టి బట్టి ఆన్సర్ రాసే విధంగా రాకూడదు. సివిల్ సర్వెంట్కి ఉండాల్సింది ఏంటంటే బట్టి కాదు, ఇంటర్వ్యూలో కానీ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ ఆ డిస్క్రిప్టివ్ అనేటువంటిది, ప్రాసెస్ అనేటువంటిది, డిమాండ్ ఏముంది ఆ డిమాండ్కి అనుగుణంగా రాయగలిగారు. డిమాండ్కి అనుగుణంగా ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఈ మెయిన్స్ పరంగా. అదే మనం బట్టి బట్టి వెళితే ఆ ఫీడ్బ్యాక్ మనం ఇవ్వలేము సరిగా. అందుచేత ఏంటంటే చదివే అభ్యర్థి ఎనలైటికల్గా చదువుతూ సబ్జెక్ట్ని ఎక్కువగా నేర్చుకున్నటువంటి కెపాసిటీ రాగలిగినటువంటి శక్తి క్లాసులోనే రావాలని నేను అంటాను. అలా ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ అయినటువంటి ప్రోగ్రామ్కి ఖచ్చితంగా మంచి పేరు వస్తుంది. మనలాంటి సంస్థ 2017లో స్టార్ట్ అయినప్పుడు మొదటి నుంచి సార్ చెప్పినట్లు నేను ఈ సంస్థలో ఉన్నాను, ఓ 10 ఏళ్ళు అవుతుంది సార్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆ అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే సార్ ఎప్పుడు కూడా పిల్లలు ఏదో బట్టీలు చదివేసినట్లుగా లేకపోతే ఇంకేదో ఇప్పటికిప్పుడు ఏదో నేర్చుకునే విధంగా కాకుండా ఎప్పుడు చెప్పేవారు సార్. మాకు రాజమండ్రి ఉండేటప్పుడు కూడా చెప్పారు, విశాఖపట్నంలో మనం ఇంటిగ్రేటెడ్ జనరల్గా సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పేవారు. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్కి అట్రాక్ట్ ఎప్పుడు అవుతారంటే అక్కడ ఏదో ఉంది మనం తెలుసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళు మధ్యలోకి వెళ్ళేటప్పుడు మౌత్ టాక్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, దాన్ని మనం డెవలప్ చేయగలగాలి అంటుంటారు. ఆ మౌత్ టాక్ ఎట్లా వస్తుందంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్ నుంచే వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎట్లా అంటే ఏదో మాస్ గారు వచ్చారు చెప్పేశారు వెళ్ళిపోయారు అక్కడ విడిచిపెట్టినట్టు అనుకోడు, అది ఫ్యూచర్లో అది కంటిన్యూ అవుతున్నట్టుగా ఉండగలగాలి స్టూడెంట్కి. అప్పుడు సివిల్ సర్వెంట్ ఓరియంటేషన్లో మంచిగా ముందుకెళ్ళగలుగుతాడు. ఎంతమంది ఉన్నా కానీ నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను అంటాడు ఒక ఆయన. అలాగే ఎంతమంది హిస్టరీ ఫ్యాకల్టీ ఉన్నా రాంబాబు సార్ చెప్పింది ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే ఈ విషయాల కారణం. కాబట్టి 21st సెంచురీలో హేమాహేమీలు ఉన్నారు, జస్ట్ ఫ్యాకల్టీ లేరు, స్టార్స్ ఉన్నారు, దే ఆర్ గెలక్సీ ఆఫ్ స్టార్స్. సో కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఆస్పిరెంట్ని ఒక ఉత్తమ నాయకుడిగా తీర్చిదిద్దాలని, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా ప్రొడ్యూస్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా మనకి బీఏలో ఎకనామిక్స్ ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్. సో ఎకనామిక్స్ దీంట్లో మనకి మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది, అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ 21st సెంచురీలో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ పివి రావు గారు ఉన్నారు. సో పివి రావు గారితో ఈ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేయడం జరుగుతుందో తెలుసుకుందాం. ఎందుకంటే
ఎకనామిక్స్లో చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అండ్ ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ బీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఈ అంశాలని తెలియజేయడం జరుగుతుంది తెలుసుకో. సార్ పివి రావు గారు నమస్తే సార్. ఈ మైక్రో ఎకనామిక్స్ తోటి మొదలు పెడుతుంది, ఆ తర్వాత మైక్రో ఎకనామిక్స్కి వెళ్తుంది. సో స్టూడెంట్కి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? సార్ ఎకనామిక్స్ని క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అంటారండి, ఎందుకంటే ఇది మనకి తెలుగులో చెప్పాలంటే డబ్బు శాస్త్రం అంటారు. మనం ఏం చదివినా ఏం చేసినా డబ్బు కోసం, కాబట్టి ఇది దీన్ని పిఏ శామ్యూల్సన్ అని నోబెల్ లారేట్ ఆఫ్ అమెరికా, ఫస్ట్ నోబెల్ లారేట్ ఇన్ అమెరికా ఆయన గారు, ఈ డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని చెప్తాడు. దీంట్లో ప్రధానంగా మొట్టమొదట మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. సో మైక్రో ఎకనామిక్స్ ఏంటంటే మెయిన్గా అన్ని బేసిక్స్ ఉంటాయి. మనం రోజు మాట్లాడే డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ధరలు అంటే ఏంటి, ప్రయోజనం అంటే ఏంటి, మార్కెట్లు అంటే ఏంటి, మార్కెట్లో ధర ఎలా నిర్ణయించబడుతుంది, తర్వాత ఒక కన్జ్యూమరు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఎలా తీసుకుంటాడు, ఒక ప్రొడ్యూసర్ మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా తీసుకుంటాడు, ప్రాఫిట్ ఎలా తీసుకుంటాడు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మైక్రో ఎకనామిక్స్ వస్తాయండి. మైక్రో ఎకనామిక్స్ ఆ బేసిక్స్ కనుక మనం పిల్లలకి ఇవ్వగలిగితే నెక్స్ట్ వాళ్ళకి మ్యాక్రోలోకి తీసుకెళ్తాం. సో మ్యాక్రో ఎకనామిక్స్లో ఏంటంటే మెయిన్గా నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని భావనలు ఏంటి, దాని తర్వాత మనీ అంటే ఏంటి, బ్యాంకింగ్ అంటే ఏంటి, తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ అని ఉంటుంది అందులోనే బడ్జెట్ అట్లాంటి విషయాలు, అలానే ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మైక్రో అర్థమవుద్దో మ్యాక్రో అర్థమవుతుంది, మ్యాక్రో అర్థమైతే ఇండియన్ ఎకానమీ అర్థమవుతుంది. అందుకనే ఇండియన్ ఎకానమీ ఇంకొక పేరు ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ ఆఫ్ ఇండియా అంటాం. మామూలుగా జిఎస్లో ఎకానమీ చెప్తున్నాం అంటే ఈజ్ నథింగ్ బట్ మ్యాక్రో ఎకనామిక్స్. దానికి కరెంట్ అఫైర్ యాడ్ చేస్తే ఎకానమీ అవుద్ది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి మ్యాక్రోలో నేర్చుకుంటాడు. జీడిపి నేర్చుకోవాలంటే ముందు జీడిపి ఈజ్ఈక్వల్ టు C+I+G అని చెప్తాం కదా, కన్జ్యూమర్ గూడ్స్ ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ అని చెప్తాం కదా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటాం. ఇది మైక్రోలో వస్తుంది. అసలు కన్జ్యూమర్ గూడ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, అతనికి తెలియకుండా మ్యాక్రో అర్థం కాదు. ఆ మ్యాక్రో అర్థం కాకపోతే మనం ఉత్త కరెంట్ అఫైర్ చెప్పినా ఎకానమీలో లాభం ఉండదు. కాబట్టి ఫస్ట్ మైక్రో, నెక్స్ట్ మ్యాక్రో. ది అప్లికేషన్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఇస్ కాల్డ్ ఎకానమీ. దానికి మెయిన్గా కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాలి అంతే. సో బడ్జెటు, ఎకనామిక్ సర్వే క్రూషియల్ డాక్యుమెంట్ ఫర్ ఆల్, అప్పుడు పిల్లలకి ఈజీ అవుతుంది అన్నమాట. తర్వాత సార్ మీరు సివిల్ సర్వెంట్స్ ముఖ్యంగా మీరు ఐఏఎస్ని అబ్జర్వ్ చేయండి, అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచో రానివ్వండి, ఇంజనీరింగ్ అవ్వండి, మెడిసిన్ అవ్వండి, ఆర్ట్స్ అవ్వండి, తను చేసే పనంతా డెవలప్మెంట్ ఓరియంటెడ్ కాబట్టి ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది వీళ్ళకి. అలా పెరిగి ఎకనామిక్స్ ప్లస్ పిహెచ్డి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గవర్నర్ దువ్వూర్ సుబ్బారావు గారు, యాక్చువల్గా ఈజ్ ఐఐటి ఫిజిక్స్ స్టూడెంట్, ఆల్ ఇండియా టాపర్ ఇన్ సివిల్ సర్వీసెస్, మన తెలుగువాడు ఏలూరు. తర్వాత అతను ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అమెరికాలో పిహెచ్డి చేశాడు. అట్లా నాకు తెలిసి చాలామంది ఉన్నారండి సివిల్ సర్వెంట్స్, టర్న్ టు అసలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు అందులోకి. అట్లా ఇది నేను యాడ్ చేయగలను. థ్యాంక్ యూ. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి టీచింగ్ మాత్రమే కాకుండా కోచింగ్ కూడా మొదలు పెడుతుంది. అంటే కోచింగ్ అనేది ఇంటిగ్రేటెడ్లో భాగమే. టీచింగ్కి కోచింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాకల్టీ వచ్చి ఓన్లీ క్లాసులు చెప్తే టీచింగ్, బట్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి కోచింగ్ కూడా ఉంటుంది స్పెసిఫిక్. ఏదైతే యూజువల్గా డిగ్రీ తర్వాత ఉంటుందో అది డిగ్రీలోనే మొదలు పెట్టేస్తాం. ఈ కోచింగ్లో భాగంగా డిగ్రీ ఆస్పిరెంట్స్కి, ఎవరైతే డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మెంటార్షిప్ ఉంటుంది. ఈ మెంటార్షిప్లో ఫండమెంటల్గా ఏం చేస్తారంటే పాంచజన్య అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఈ పాంచజన్య ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే దీంట్లో భాగంగా సీసాట్ కానీ, ఎథిక్స్ కానీ, కరెంట్ అఫైర్స్, అలాగే ఈ ప్రిలిమ్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించడం అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేయించడం, వీటన్నిటికీ కలిపి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆస్పిరెంట్ ఎవరైతే స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్లో ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిరంతరం వాళ్ళతో ఉంటూ వాళ్ళు ఆన్సర్ రైటింగ్ చేయిస్తూ కీలకమైన, అంటే మిగతా అన్ని సబ్జెక్టుల కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి ఎథిక్స్కి సంబంధించినటువంటి ఎంఫోసిస్ చేస్తూ, ప్రతిరోజు ఎథిక్స్ కేస్ స్టడీస్ ప్రాక్టీస్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ ఇన్కార్పొరేట్ చేపిస్తూ ఉండేటటువంటి డైమెన్షన్లో తీసుకెళ్ళడం కోసం మెంటార్స్ ఉంటారు.
సో ఈ మెంటార్స్లో మనకి అరుణ్ మనతో ఉన్నారు. సో మెంటార్షిప్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ పాంచజన్య ప్రోగ్రామ్లో భాగంగా ఇది ఎలా చేస్తాం? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్లీ సో మై నేమ్ ఇస్ అరుణ్, ఐ యామ్ వర్కింగ్ హియర్ ఫర్ 1.5 ఇయర్స్. ఐ యామ్ మెంటర్ ఫర్ D3 సార్ ప్రెసెంట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇక్కడ మెంటర్షిప్కి వస్తే ఏంటంటే సార్, మార్నింగ్ ఒక ఫ్యాకల్టీ వచ్చి సిలబస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఫీల్ దట్ ఇట్ విల్ బీ ద కంప్లీషన్ ఆఫ్ దర్ సిలబస్. కానీ వన్స్ వాట్ ఐ ఫీల్ ఇస్, ఒకసారి క్లాస్లో ఫ్యాకల్టీ వచ్చి ఆ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతనే యాక్చువల్ ప్రిపరేషన్ యూపీఎస్సీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటాను సార్. దాట్స్ వాట్ యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ ఫ్రమ్, దాట్స్ వేర్ ఆ ఫస్ట్ స్టెప్ ఈస్ కంప్లీట్ అయిన సిలబస్ తర్వాత పీవైక్యూస్ అనాలిసిస్ చేయడం సార్. మేము మెంటర్షిప్లో విల్ స్టార్ట్ ఫ్రమ్ దాట్ సార్. పీవైక్యూ అనాలిసిస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ ఇన్ దాట్. పీవైక్యూస్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ విల్ బీ హ్యావింగ్ వన్ సపరేట్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డిజైన్ బై అవర్ చీఫ్ మినిస్టర్ భవానీ శంకర్ సార్. పాంచజన్య ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకెళ్తాం సార్. అందులో ఏంటంటే ఎంటైర్ సిలబస్ విల్ బి మైక్రో డీటెయిల్ ఫ్యాషన్లో మనం దాన్ని డివైడ్ చేసేసి అండ్ ఎవ్రీ పార్ట్ పర్ డే ఈ డే రోజు ఈ టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేస్తాం సార్. ఆ టార్గెట్స్ని మనం సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత టైం ఇచ్చి పిల్లలకి ఈవినింగ్ విల్ హ్యావ్ ఆన్సర్ రైటింగ్ అండ్ మెయిన్స్ పరంగా అయితే ఆన్సర్ రైటింగ్ అండ్ ప్రిలిమ్స్లో విల్ హ్యావ్ 10 to 20 క్వశ్చన్స్ డైలీ సార్. దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ కమ్ టు వన్ అండర్స్టాండింగ్ దట్ ఆ స్టేజ్కి ఎగ్జాక్ట్లీ ఆ ఎగ్జామ్ ఫియర్కి వెళ్ళే ముందే విల్ ప్రాక్టీస్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో సార్, మార్నింగ్ కనుక క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు కైండ్ ఆఫ్ మిస్ అయిన ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ టాపిక్, ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం మెంటర్షిప్ అనే సెషన్లో వీల్ స్టార్ట్ కవరింగ్ దోస్ థింగ్స్ సార్. సో ఒక ఓవరాల్ 360 degrees కంప్లీట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్తో మెంటర్షిప్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. సో మెంటర్షిప్ అనేది ఒక సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఒక కంక్లూజివ్ అబ్జర్వేషన్ లాంటిది అనమాట. అంటే మేకింగ్ గివింగ్ ఏ ఫినిషింగ్ టచ్ టు ద స్టూడెంట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్. ద స్టూడెంట్ విల్ బి కంప్లీట్లీ ఎగ్జామ్ రెడీ వన్స్ ద మెంటర్షిప్ ఈస్ కంప్లీటెడ్. సో సివిల్స్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ నేర్చుకుంటాం. మరి చాలామంది అనేది అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్ మనం చూసినప్పుడు కూడా మనకు తెలిసేది ఏంటంటే ప్రిలిమ్స్లో ప్రతి ప్రశ్నకి కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాగే ఒక 15 questions డైరెక్ట్గా కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనే ఒక చాప్టర్ కూడా ఉంది. అలాగే మెయిన్స్కి వచ్చేటప్పటికి ప్రతి ప్రశ్న 2 divisions ఉంటాయి, 2 sections ఉంటాయి అన్నమాట ప్రతి ప్రశ్నలో. ఒక పార్ట్ ఏమో స్టాటిక్ పార్ట్ ఉంటుంది అండ్ ఆ స్టాటిక్ పార్ట్కి ఎక్స్టెన్షన్గా కరెంట్ ఇష్యూ ఉంటుంది. సో ఈ కరెంట్ ఇష్యూస్ చెప్పడం కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఈ కరెంట్ ఇష్యూస్ని ఇంకా ప్రిలిమ్స్లోనేమో కరెంట్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని ఉంది, బట్ మెయిన్స్లో అసలు కరెంట్ అఫైర్స్ అనేదే లేదు, బట్ ప్రతి ప్రశ్న వెనకాల తోకలాగా ఈ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మరి ఏ విధంగా ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి సార్? గుడ్ మార్నింగ్ సార్. కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఎలా అంటే సార్, సొసైటీ ఒకప్పుడు ఏన్షియంట్ టైంలో, మెడివల్ టైంలో, మోడర్న్ టైంలో చూసుకుంటే లైక్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్. అలానే ఎలా సొసైటీ మారుతుందో వీ నీడ్ టు చేంజ్ సమ్ సబ్జెక్ట్ సార్. లైక్ ఒక సబ్జెక్ట్ ఎలా వస్తుంది అంటే ఒక పాలసీ కానీ ఏదైనా ఫ్రేమ్ తీసుకుంటే ఆ పర్టికులర్ కంటెక్స్ట్లో ఆ టైంకి ఇట్ విల్ బి వెరీ మచ్ సూటబుల్. కాకపోతే ఏమైందంటే ఫ్యూచర్లో ఇట్ విల్ నాట్ బి దాట్ వాల్యుబుల్, అంటే కొంచెం మారుతూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ టాపిక్ కూడా అలానే సార్, స్టాటిక్ సబ్జెక్ట్ అనేది జనరల్గా అందరం నేర్చుకుంటాం. కాకపోతే ఏంటంటే మోడర్న్ డేకి ఎలా మనం దాన్ని జోడించాలి, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ దానికి చేస్తే ఏమైందంటే హౌ వీ క్యాన్ మోడిఫై ఇట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అంతే కదా సార్, అమెండ్మెంట్స్ మీద అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటాం, ఎలా నీడ్ ఉంటుందో అలా అమెండ్ చేసుకుంటూ ఉంటాం. సిమిలర్గా స్టాటిక్ సబ్జెక్ట్ కూడా సార్, లైక్ మనం పాత ప్రిన్సిపల్సే ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఉన్న సొసైటీకి ఇంప్లిమెంట్ అవుతాయా అంటే నో. సో కరెంట్ అఫైర్స్లో న్యూ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటాం సార్. ప్రాబ్లం వచ్చేసి స్టూడెంట్స్కి కొంత కొత్తదనం నేర్చుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. న్యూస్ పేపర్లో కూడా సార్, లైక్ మనం హిందూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ చదివితే అతను ఏంటంటే అతని ఫోకస్ ఏంటంటే ఎక్కువ మంది రీడర్స్ రావాలి అని, కానీ మ్యాటర్ మాత్రం మన స్టాటిక్స్ రిలేటెడ్లోనే పెడతాడు. కాకపోతే ఎలా పెడతాడంటే కొత్త వర్డ్స్ పెడతాడు. సో వర్డ్స్ పెడితే ఏంటంటే సమ్హౌ హీ విల్ ఇంట్రడ్యూస్ న్యూ వర్డ్స్ ఇన్ టు న్యూ రీడర్స్ కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో దానివల్ల ఏమిటంటే రియాలిటీలో స్టాటిక్కి కరెంట్కి కనెక్ట్ చేసుకోలేరు. బట్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో మనం ఎలా డీల్ చేస్తాం, మన స్టూడెంట్స్కి ఎలా చెప్తాం అంటే ఇది ఒకప్పుడు స్టాటిక్, ఇది ఇప్పుడు కరెంట్. సో డిఫరెన్స్ ఇది, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టాటిక్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇంకోటి
మన స్పెషల్గా మన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి అయితే ఇంటర్ వాళ్ళు ప్లస్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇంటర్ వాళ్ళకి అయితే లైక్ స్టోరీ బేస్డ్ వెళ్తే ఏమైందంటే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. సో ఆ మీరు చేసిన ప్లాన్ పరంగా లైక్ హౌ యూ ఫోకస్డ్ ఆన్ ఇలా ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్లస్ డిగ్రీ ఎలా చేశారు, సివిల్స్ ప్లస్ సియుఈటీ క్లాట్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు సార్, దాని పరంగా వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ యాజ్ అ స్టోరీ ఫార్మెట్, లైక్ స్టోరీ ఫార్మెట్లో చేసి ఆ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసి దెన్ విల్ మేక్ ఇట్ దెమ్ టు స్టిక్ టు ఎలా స్టాటిక్ని ఎక్స్టెండ్ చేసి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాను. సో కరెంట్ అఫైర్స్ ఇస్ లైక్ ఏ బైండింగ్ సబ్జెక్ట్ సార్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, సో పాస్ట్లో ఏం జరగబోతుంది అంటే ప్రజెంట్ తెలుసుకుంటేనే లైక్ ఇట్ విల్ బి లైక్ కనెక్టింగ్ వే. సో అలా సో ఈరోజు కరెంట్ అఫైర్స్, రేపటికి చరిత్ర అవుతుంది. అంతే అంతే. సో ఇప్పుడు సపోజ్ మేము చదువుకునేటప్పుడు కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు 1991-95 మధ్య, 91లో ఎల్పిజి అనేది కరెంట్ అఫైర్స్, అవును సార్, బట్ ఇప్పుడు అది 35 ఇయర్స్ ఆఫ్ ఎల్పిజి అనే పద్ధతిలో చదువుతున్నాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్లో అయితే ఎగ్జామ్ రాస్తావో ఆ ఇయర్లోనే చదవడం అనేది ఒక తప్పు ప్రక్రియ. మనం నిరంతరం కరెంట్ అఫైర్స్ అవపోసన పెట్టాలి, జస్ట్ ప్రిపరేషన్ అవ్వడం కాదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్ చదవకండి, బట్ న్యూస్ పేపర్ అధ్యయనం చేయండి. అంటే న్యూస్ పేపర్ అధ్యయనం చేయడం అంటే మనం పుస్తకాలు అధ్యయనం చేస్తాం, అదేవిధంగా న్యూస్ పేపర్ని అధ్యయనం చేస్తే దాంట్లో మనకి సిలబస్ ప్రకారం ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ మాత్రమే చదువుతాం, దానికి నోట్స్ తయారు చేసుకుంటాం, అండ్ దానికి సంబంధించినటువంటి స్టాటిక్ సబ్జెక్ట్ని అవగాహన చేసుకుంటాం. సో న్యూస్ పేపర్ స్టడీ అనేది ఇంపార్టెంట్. సో ఈ రకమైనటువంటి ప్రొసీజర్లో ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఈ కరెంట్ అఫైర్స్ నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఓన్లీ సివిల్ సర్వీస్కి కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఈ ఒకవేళ మీరు క్లాట్ లాంటి ఎగ్జామ్ రాస్తుంటే దానికి ఉపయోగపడతాయి, క్యూట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంటే దానికి కూడా ఉపయోగపడుతుంటాయి, మీరు దేశంలో ఏ ఎగ్జామ్ రాసినా ఉపయోగపడుతుంది. బీఏ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మనకి ఎకనామిక్స్ ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఉంది. సో ఈ ఎకనామిక్స్ తర్వాత స్టాటిస్టిక్స్ ఈ రెండు టీచ్ చేయడానికి పంకజ్ గారు మనతో ఉన్నారు. పంకజ్ ఏంటంటే ఆయన కేవలం అకాడమిక్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా ప్రాక్టీసింగ్ లాయర్ కూడా. సో తనకున్నటువంటి ప్రొఫెషనల్ నాలెడ్జ్ని సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ఏ విధంగా షేర్ చేయడం జరుగుతుందో తెలుసుకుందాం. సో పంకజ్ చెప్పండి, మీకు బ్యాంకింగ్ సెక్టర్తో కూడా అనుబంధం ఉన్నట్టుంది గతంలో. సో ఈ నేపథ్యంలో అసలు మనకి ఎకనామిక్స్ ఆస్పిరెంట్స్కి ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ కేపీ సార్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ. యాక్చువల్ సార్ ఐ స్టార్టెడ్ టీచింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 4 ఇయర్స్ సార్, అండ్ ఫ్రమ్ ద లాస్ట్ 1 ఇయర్ ఐమ్ ప్రాక్టీసింగ్ లా ఇన్ హైకోర్ట్. అండ్ రీసెంట్లీ ఐ క్రాక్డ్ గవర్నమెంట్ లెక్చరర్ సార్, ఐఎమ్ ఇన్ మెరిట్ యాజ్ వెల్ యాజ్ ఐ అపియర్డ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్ సార్. సార్ యాజ్ ఫార్ ఎస్ ఎకనామిక్స్ ఇస్ కన్సర్న్డ్, యాక్చువల్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ సార్, ఈవెన్ ఫర్ ది స్టేట్ సర్వీసెస్ ఆర్ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ ఆర్ఆర్బి ఆర్ ఆర్బిఐ ఎగ్జామ్స్. అండ్ యాజ్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ఎకనామిక్స్ సార్, వీ హ్యావ్ కరికులమ్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఫస్ట్ సెమిస్టర్ టు 6th సెమిస్టర్ వీ హ్యావ్ సార్ మైక్రో ఎకనామిక్స్, దెన్ మ్యాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, దెన్ ఇండియన్ ఎకానమీ, విచ్ ఇస్ అగైన్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మీన్స్ ఇన్ GS3 పేపర్ సార్. దెన్ వీ హ్యావ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సార్. సో ఇట్ గివ్స్ అ హోలిస్టిక్ వ్యూ సార్, ఇఫ్ సంబడి జాయిన్స్ ఇన్ బీఏ అండ్ ఇఫ్ హీస్ పర్సూయింగ్ ఎకనామిక్స్ సార్, అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వేరే ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా ఎక్కడో దగ్గర వాళ్ళకి ఎకనామిక్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాటిస్టిక్స్ చూస్తే సార్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్. సో ఆ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ మీరు ఏ ఎగ్జామ్ చూసినా కానీ ఆప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ ఎవ్రీ ఎగ్జామ్ ఇండియాలో ఏ ఎగ్జామ్ కండిడేట్ చేసినా అది ఉంటే ఖచ్చితంగా ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ సిసాట్. సో ఇన్ దట్ కాంటెక్స్ ఇట్ బికమ్స్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ సార్, మెయిన్లీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ద ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది గ్రాడ్యుయేషన్ సార్. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి సిసాట్ కూడా ఉన్న కనెక్షన్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుంది ఉంటుంది సార్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా డేటా ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఉంటుంది సార్ స్టాటిస్టిక్స్. సో బీఏ ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే అది పరోక్షంగా సిసాట్కి ఉపయోగపడేటట్టు 100% ఇట్ విల్ బి బెనిఫిషియల్ అండ్ హెల్ప్ఫుల్ టు ది ఆస్పిరెంట్ సార్. సో ఒక ఇంటిగ్రేటెడ్ బీఏ కనుక ప్రిపేర్ అయితే దేశంలో ఉన్నటువంటి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ రాయొచ్చు, సివిల్ సర్వీస్ ఎలాగో దానికోసమే ప్రిపేర్ అవుతున్నారు, దాంట్లో సిసాట్ సంబంధించినటువంటి స్కిల్స్ వస్తాయి, అలాగే ఆర్ఆర్బి ఆర్బిఐ ఎటువంటి ఎగ్జామ్ అయినా రాయడానికి ఈ ప్రిపరేషన్ మీకు ఉపయోగపడుతుంది.